ಯುಗರಂ ಪ್ರಣಮಾಮೂರ್ಧನಾ ಭೂತಂ ಸದಸ್ಯ ಮಹದಾಸ್ವಯಭಕ್ತನಾಥ ಶ್ರೀವತ್ಸಾರ ಕುಲಶೇಖರ ಯೋಗಿ ವಾಹಾನ್ ಭಕ್ತಾಂಜನೇನು ಪರಕಾರಯತೀಂದ್ರ ಮಿಶ್ರಾನ್ ಶ್ರೀಮತ್ಪರಾಂಕುಶಮನಿ ಪ್ರಣತೋಸ್ಮಿ ನಿತ್ಯಂ ವಸುದೇವ ಸುತಂದೇವ ಮುಖಂ ಸಚಾನೂರಮದ್ಧರಂ ದೇವಕೀ ಪರಮಾನಂದಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ ಅತತೀ ಪುಷ್ಪಗಂಗಾಜಂಹಾರನೌಪುರಶೋಭಿತಂ ರತ್ನಗಂಗಣಕೇಯೂರಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ ಉತ್ಫುಲ್ಲಪದ್ಮಪುತ್ರಾಕ್ಷಂ ನೀಲಜೀಮೂತಸನ್ನಿಭಂ ಯಾದವಾನಾಮುಚಿರೋರತ್ನಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ ಕುಟಿಲಾರಕಸಂಯುಕ್ತಂ ಪೂರ್ಣಚಂದ್ರನಿವಾರಣಂ ವಿರತಃಕುಂಡಲದಂದೇವಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ ಶ್ರೀವತ್ಸಾಂಕಂ ಮಹೋರಕ್ಕಂ ವನಮಾಲಾವಿರಾಜಿತಂ ವೆಂಕಟಚಕ್ರಧರಂ ದೇವಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ ಮಂದಾರದಂಡಸಂಯುಕ್ತಂ ಚಾರುಹಾಸಂ ಸುತೋಭಿತಂ ಬರಿಹಿಪಿಂಚಾವಶೂರಾಂಗಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ ರುಕ್ಮಿಣೀಕೇಳಿಸಂಯುಕ್ತಂ ಪೀತಾಂಬರಸುತೋಭಿತಂ ಅವಾಪ್ತುರತೀಗಂಧಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ ಗೋಪಿಕಾನಾಂ ಕುಜದ್ವಂದ್ವಕುಂಕುಮಾನ್ವಿತವಕ್ಷಸಂ ಶ್ರೀನಿಕೇತಂ ಮಹೇಶ್ವಾಸಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ ಕೃಷ್ಣಾಕ್ಷಜಮಿದಂ ಪುಣ್ಯಂ ಪ್ರಾತರುತ್ಥಾಯ ಪಡೇ ಕೋಟಿಜನ್ಮಕೃತಂ ಪಾಪೋ ಮರಣೇನ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ವ್ಯಾಸಂ ವಸಿಷ್ಠನಸ್ತಾರಂ ಶಕ್ತೇ ಪವಿತ್ರಜನ್ಮಕಂ ಪರಾಜರಾತ್ಮಜಂ ವಂದೇ ಸುಖದಾತಂ ತಪೋನಿಧಿಂ ವ್ಯಾಸಾಯ ವಿಷ್ಣುರೂಪಾಯ ವ್ಯಾಸರೂಪಾಯ ವಿಷ್ಣವೇ ನಮೋ ವೈ ಬ್ರಹ್ಮನಿಧಯೇ ವಾಸಿಷ್ಠಾಯ ನಮೋ ನಮಃ ಯಂ ಪ್ರವ್ರಜಂತಮನುಪೇತಮಪೇತಗುಚ್ಯಂ ದ್ವೈಪಾಯನೋ ವಿರಹಕಾತರ ಆಜುಹಾವಾ ಪುತ್ರೇಹಿ ತನ್ಮಯತಯಾ ಸರ್ವೋಭಿನೇದು ತಂ ಸರ್ವಭೂತ ಉದಯಂ ಮುನಿಮಾನಸೋಸ್ಮಿ ಶ್ರೀಸುಖಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ಕನ್ಯಾಭರಣಿ ಸಂಜಾತಂ ವಾದೂಲಕುಲಭೂಷಣಂ ಶ್ರೀರಂಗಾರ್ಯ ಗುರೋ ಪುತ್ರಂ ಶಠಗೋಪಮಹಂ ಭಜೇ ಆತ್ಮದ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಭಗವದ್ ಬಂಧುರರ ಇಂದ್ರುಡು ಬೃಹಸ್ಪತಿನಿ ಅವಮಾನಿಸಟಂ ವಲನ ಅದು ಕೂಡ ತ್ರೈಲೋಕ್ಯ ರಾಜ್ಯ ಮದ ಅಂಧ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಇಂದ್ರುಡಿಗೆ ಅಷ್ಟ ಗುಡಿವಾರಿತು ಎಂದುವಲ್ಲ ಅಂತೇ ಮದಂ ಆವರಿಸಿದೆ. ಯಾಕೆಂದ್ರೆ ಮದಂ ಅಂದ್ರೆ ತ್ರೈಲೋಕ್ಯ ರಾಜ್ಯ ఒక ఊరు కలిపేదేనే చాలా మదం ఉంటుంది కదా. మరొక ఊరు కాదు, తాలూకా కాదు, జిల్లా కాదు, రాష్ట్రం కాదు, ఓ దేశం కాదు, ఒక భూలోకం కాదు. భూ భువ శువ ఇలా మూడు లోకములు. ఇలాంటి త్రైలోక్య ఆధిపత్యం అది చేకూర్చిన గర్వం, దానితో గుడ్డివాడై సభకు వేయించేసిన బృహస్పతిని ప్రత్యుత్థాన ఆసనాదులతో అంటే లేచి ఎదురు వెళ్ళి మనకు ఇందులో చెప్తాడు. ఇందులో కూడా వస్తుంది, బ్రాహ్మణంలో చెప్పాడు. పెద్దలు వస్తే వీళ్ళు ఎందుకు లేవాలి అంటే మనం లేచినా లేవకున్నా మన ప్రాణాలు ముందు లేచిపోతాయి. మాగుడు చెప్తాడు శిష్పార్వతనే కావ్యంలో, మహాకవి ప్రత్యాదిత్సురివ ప్రాణాన్ ఉత్థిత భగవాన్ హరి. నారద మహర్షి ఏం చేస్తారు కృష్ణుడి దగ్గర వెంటనే తర్వాత చేస్తారు పెద్దవాళ్ళు చెరుగు మహర్షి అని. మహర్షి ఎందుకు చేశాడంటే అతన్ని చూసి లేచి వెళ్ళబోతున్న ప్రాణాలను మళ్ళీ తనలో చేర్చుకోవటానికి లేచాడా ఏమి అంటే. అంటే పెద్దలక్ష్మి మనం లేవుకుంటే మన ఆయుష్, శ్రీ, తేజస్సు ఈ మూడు వారే హరిస్తారు అని చెప్తారు. అది కనీస మర్యాద. పెద్దవారు వచ్చారు తల్లికి నమస్కారం చేస్తే చాలు,
కనీసం మన కొత్త రాకుండా మన ఏమైనా ఎదురు ఉంటాయి, మన ఎక్కడికో పోకుండా కనీసం మన వాటినైనా మనం కాపాడుకోవాలంటే పెద్దలకు ఆ మాత్రం మర్యాద చేయాలి. ఒక్క క్షణం తన సింహాసనాన్ని విడిచిపెట్టడానికి వెనుకాడిన పాపానికి ఒక 10,000 సంవత్సరాలు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు ఇంద్రుడు. అలా ఉంటుంది ప్రతి ఫలం అని క్షణం లేచి అయిపోయేది పంది. దానికి కొంచెం సోమర్తనం చేస్తే లేవకుంటే ఏమవుతుందిలే అంటే అసలు సింహానికి కూర్చోకుండా లేవగలిగినప్పుడు లేవకుంటే అదే సింహాసనం మీద కూర్చోకుండా అయ్యాడు 1,000 సంవత్సరాలు. అందులో దొంగలాగా మహాభయించింది, ఎక్కడో దాక్కొని ఎన్ని బాధలు పడ్డారు. అందుకే పెద్దలను గౌరవించటానికి ఆచార్య ప్రసాదానికి చక్కని దృష్టాంతం మనకు వృత్రాసురవత. వృత్రాసులు అలాంటి వాడే కదా, గురువుగారి నిగ్రహంతో వచ్చిన వాడే. ఇలా అవమానించినందువల్ల అంతర్ధానం చెందిన బృహస్పతి స్థానంలో ఇంకొక పురోహితుడిని ఏర్పాటు చేసుకోవటానికి బ్రహ్మ ఇచ్చిన సలహా మేరకు ఇంద్రాదులు త్వష్ట యొక్క పుత్రుడైన విశ్వరూపుణ్ణి ఆచార్యుడిగా వరించారు, పురోహితుడిగా వరించారు. ఎందుకో బృహస్పతి అంతర్ధానం చెందాడని తెలిసిన వెంటనే రాక్షసులు శుక్రాచార్యుల యొక్క అనుగ్రహంతో వరంతో ప్రోత్సాహంతో స్వర్గ మీదికి దండెత్తి వచ్చి స్వర్గాన్ని హరించాడు. ఇంద్రుడు వెంటనే రాజ్యభ్రష్టుడయ్యాడు. మళ్ళీ తన రాజ్యం తాను కాపాడుకోవటానికి బ్రహ్మను శరణు వేడితే తప్పదు నాయన, సింహాసనం నుంచి కదలను అన్నావు కదా, కదిలించేవాడే కదిలించేశాడు తప్పదు. ప్రస్తుతం అతను నీకు లభించరు కాబట్టి త్వష్టపుత్రుడైన విశ్వరూపుణ్ణి పురోహితుడిగా స్వీకరించి నీ కార్యమును సాధించుకో అని బ్రహ్మ సూచన చేస్తే దాన్ని అనుసరించి మనం చెప్పుకున్నాం విశ్వరూపుణ్ణి ప్రార్థించి అతని ఆమోదాన్ని పొంది అతను చేసిన నారాయణ కవచ ఉపదేశంతో మంత్రంతో బ్రహ్మ విద్యతో కాటసులు చేయించినటువంటి స్వర్గాన్ని మళ్ళీ ఇంద్రుడు స్వాధీనం చేసుకొని మళ్ళీ తన త్రైలోక్య రాజ్యాన్ని పరిపాలించాడు. ఇది చాలా అద్భుతమైన కథాపాలు. అంటే లోకంలో మనం తప్పు చేసిన మనం మన తప్పును ఎలా సమర్థించుకుంటామో, సమర్థించుకున్నందువల్ల ఇంకా తప్పు ఎలా రెట్టింపు అవుతుందో, ఫలితం ఎలా విపరీత ఫలితాన్ని ఇస్తుందో ఈ కథ చెబుతుంది. ఇంద్రుణ్ణి అవమానించాడు, రాజ్యం పోయింది. భూపిని అవమానించాడు, రాజ్యం పోయింది. ఇంకో గురువు గారిని స్వీకరించి రాజ్యాన్ని పొందాడు. కానీ మన బుద్ధి ఎలాంటిది అంటే ఒకసారి ఒక తప్పు చేయటానికి మనం బుద్ధికి మనస్సుకు అవకాశం ఇస్తే అది ఆ దారిని వదిలిపెట్టదు, ఫలితం వచ్చినా వదిలిపెట్టదు. బృహస్పతిని అవమానించడం చేసినటువంటి ఇంద్రుని యొక్క బుద్ధి, ఆచార్య ధిక్కారం అతని బుద్ధిలో సెట్ అయిపోయింది అనమాట. ఏమవుతుంది, కాస్త అయిపోయింది రాజ్యం, మళ్ళీ రాజ్యం వస్తుంది కదా. మనం పోయిన దాన్ని మళ్ళీ పొందగానే చేసిన తప్పును మర్చిపోతాం. ఏమైంది, కాస్త కొన్ని అడుగుతుందేమో, మరి నా రాజ్యం నాకు వచ్చిందా లేదా అంటే ఇలాంటి తప్పు మళ్ళీ చేయవచ్చు, ఏంటంటే ఇబ్బంది ఏం లేదు అన్న భావన. అంటే చక్కగా లౌకిక మన మనోవిజ్ఞానం, పురాణాలు కాదు అవన్నీ, ఏదో కాదు మనకు మనోవిజ్ఞానం అనేది అంటే సైకాలజీ ఏదో అంటాం కానీ అదన్నా ఆ మానసిక స్థితి ఎలా ఉంటుంది,
ఈనాడు నీకు నీ రాజ్యం పోయిన రాజ్యం పోయిన సంపద పోయిన విభవం మళ్ళీ లభించిందనగానే మురిసిపోకు. ఆ ప్రభావం, ఆ బలం, ఆ శక్తి, ఆ తేజస్సు నిన్ను వెంటనే ఆ తప్పును మళ్ళీ మళ్ళీ చేయిస్తుంది, అలాంటి ఫలితాన్ని మళ్ళీ మళ్ళీ ఇప్పిస్తుంది. కాబట్టి దానికి నువ్వు పశ్చాత్తాపం చెంది తప్పు ఎవరికి చేశావో వారి దగ్గర క్షమాపణ వేరి వారి అనుగ్రహాన్ని పొందితేనే పరిష్కారం. తప్ప ఏమైంది నాకు చేస్తే చేశాను మళ్ళీ వచ్చాను అనేటువంటి స్థితిని రండి అనేటువంటి స్థితిని మనం అలవర్చుకోకూడదు. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇలాంటి భాగాన్ని మనకు చెప్పడానికి చాలా ప్రధానమైనటువంటి ఘటం నారాయణ కవచం అంటాం. దీన్నే హయగ్రీవ బ్రహ్మ విద్య అది చెప్పుకున్నాం మనం భాగవతంలో. ఈ ప్రారంభంలో ఇక్కడ రాలేదు, మొదటి చెప్పుకున్నాం. దధీచి మహర్షి అంటే కొంచెం దాని కథ మనం విన్నదాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే, ఒక మహర్షి ఉన్నారు, ఇందులో వస్తుంది అది కూడా, ఇందులో వస్తుంది. దధీచి మహర్షి ఇతను అంగిరసుని యొక్క సంతానం. ఇతనికి వచ్చిన విద్య నారాయణ కవచమైనటువంటిది. అది బ్రహ్మమంత్రం, బ్రహ్మోపదేశం, పరమాత్మ యొక్క స్వరూపం. అయితే మంత్రం కాబట్టి మనం వాస్తవంగా దాని నుండి ఏది తెలుసుకోవాలో అది రహస్యంగానే ఉంటుంది, బహిరంగంగా ఉండదు. ఇందులో ఎక్కడుందండి మంత్రం? బ్రహ్మ విద్య ఎక్కడుంది? పరబ్రహ్మ యొక్క స్వరూపం ఎక్కడుంది? మీరు కవచాన్ని చూస్తే ఏమీ అర్థం కాదు. ఆచార్య ముఖత తత్వాన్ని, రహస్యాన్ని వింటేనే అందులో ఉన్న మంత్రత్వం అర్థం. ఇది బ్రహ్మ విద్య, పరమాత్మ యొక్క స్వరూపాన్ని బోధించేది. ఇది ఒక దధీచి మహర్షికి మాత్రమే తెలిసిన విద్య. ఇతను ఇంత గొప్ప బ్రహ్మ తెలుసుకున్న మహానుభావుడని దేవతలలో దేవలోకానికి ఇద్దరు డాక్టర్లు ఉన్నారు, రిజిస్టర్డ్ డాక్టర్లు అనమాట. ఎవరు? అశ్విని దేవతలు అంటారు. స్వర్వైద్యౌ అశ్విని సుతౌ. మొత్తం స్వర్గానికి ఇద్దరే డాక్టర్. పెద్ద అక్కడ రోగాలు, నప్పులు, బాధలు, జరా ఇవన్నీ లేవు కాబట్టి చాలు. ఈ ఇద్దరికి ఈ రహస్యం తెలిసి ఫలాని వారి దగ్గర ఈ విద్య ఉన్నది అని తెలిసి వారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా దధీచి మహర్షి గారు, మరి బ్రహ్మ విద్యను మాకు ఉపదేశించండి, మూల శిష్యులుగా స్వీకరించి మమ్మలను తరింపచేయండి అని అడిగితే, అలాగేనైనా ప్రస్తుతం నేను యజ్ఞంలో ఉన్నాను, దీక్షలో ఉన్నాను, దీక్షను మంత్రోపదేశం ఏం చేయకూడదు, యజ్ఞం పూర్తయిన తర్వాత రండి అని అది చెప్తాను. వెళ్ళిపోయాడు. రాజు అయిన వాడు ఏం చేస్తాడు? తన రాజ్యంలోని వారు ఎవరెవరు ఏమేం చేస్తున్నారు అని ప్రతి వ్యక్తి యొక్క చరిత్ర నడవడి రాజు తెలుసుకోవాలి. రాజాన చారచక్షుష అని శాస్త్రం. వారి గూఢచారులు ఉంటారు. ఆ ఇంద్రుడికి ఈ సంగతి తెలిసిపోయింది. అశ్వనీ దేవతలు దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళారు, నారాయణ కౌచోపదేశం చేయమని ప్రార్థించారు. దధీచి మహర్షి దానికి అంగీకరించాడు. అది బ్రహ్మ విద్య. మూడు లోకాల్లో మరెవరికీ తెలియదు. మరి ఎవరికీ తెలియనిది, అపురూపమైనది, రత్నంలా ఉన్నటువంటిది మొదలు ఎవరికి తెలియాలి? రత్నహారీతు పార్థివహారి శాస్త్రం. రత్నం రాజు దగ్గర ఉండాలి. బ్రహ్మ విద్య కూడా తనకే తెలియాలి. తనకు తెలియకుండా తనకంటే ముందు తన లోకంలో వారి తన సేవకుడు దాన్ని పొందితే, తాను అది లేనివాడైతే
ఏమవుతుంది? అవమానం కదా. అందుకు తాను వెళ్ళాడు ఇంద్రుడు కూడా, నాకు చెప్పండి, ఎవరికైనా చెప్తాను, నాకు ఇబ్బంది లేదు, యజ్ఞంలో ఉన్నాను, అయినాక రావాల్సింది. నేను వచ్చినది నాకు చెప్పమని కాదు, నాకే చెప్పమని. నేను త్రిలోక జాతిపతిని, ఇద్దరు దగ్గరికి వచ్చారట, ఏదో సీరియల్ సీనియారిటీ అని ముందు వచ్చిన వాళ్ళని క్యూ అని పెద్దలు ఏవో పెట్టుకొని వాళ్ళకైనా నీకు చెప్తాను అన్నావు అనుకో, నాకు చెప్పకుండా మా దేవతలు మరెవరికి చెప్పిన మొదలు నేను నీ శిరస్సు ఖండిస్తాను, రాదు కదా చెప్పి వెళ్ళిపోయాడు. ఋషులు పరమశాంతమూర్తులు కోపడరు సంబంధించి మాట్లాడకుండా ఊరుకున్నారు. యజ్ఞం పూర్తి అయిపోయింది, పూర్తి ఎప్పుడైతే శిష్యులు కూడా ఎలా ఉంటారు? శిష్యుల యొక్క లక్షణం ఏంటంటే ప్రశ్నకాల ప్రతీక్ష, శిష్యుల లక్షణం అడగవలసిన సమయం ఎప్పుడు వస్తుందని నిరంతరం ఎదురు చూస్తూ కూర్చుంటారు శిష్యుడు. గురువు గారు బిజీగా ఉంటారా, మూడు మంచి మూడు ఉన్నారు లేదా చెప్పాలనుకుంటున్నారు లేదా, ప్రసన్నంగా ఉంటే ప్రమాణం వెళ్ళి స్వామి మరి రహస్యం చెప్పండి. నిరంతరం గురువు గారి ప్రసన్నతను కాంక్షిస్తూ శిష్యుడు ఎదురు చూస్తూ కూర్చుంటారు. ప్రసన్నంగా ఉన్నారు అంటే యజ్ఞం పూర్తి అయిపోయింది, వచ్చేసారు అక్షయ దేవత గురువు గారు, యజ్ఞం పూర్తయింది అనుగ్రహించండి, మీ శ్రద్ధ చాలా మంచిది నేను తప్పకుండా చెప్పాలి, కానీ ఇంతకుముందే మీ లీడర్ వచ్చిపోయాడు, లీడర్ గారు ఇంద్రుడు మీరు బెదిరించిపోయాడు, అతనికి చెప్పకుండా మీకు చెప్తే నా శిరస్సు ఖండిస్తారట. మరి మీ ఉపదేశం చేసి నేను శిరస్సు ఖండించబడటం ఏంటి? కొంచెం ఆలోచించాలి కదా గురువు గారు, అదే మీ సమస్య. శిరస్సు ఇంద్రుడు ఖండిస్తాడని మీరు చెప్పడం లేదా? శిరస్సు మాకు ఖండించిన వచ్చింది కూడా ఖండిస్తాను, అదేమి విషయా బాబు? మీ మొదటి శిరస్సు మేమే ఖండిస్తాము, వాళ్ళు ఆయన దగ్గర ఎందుకు పోవాలి, అట్లా ఆయనకి ఎందుకు? సంగతి ఏంటి అబ్బే, ఏం చేయాలండి? మీ ఈ శిరస్సును కాపాడటానికి దీన్ని ఖండిస్తాం. అదేమిటి? శిరస్సు తీసేస్తాం, ఇంకో శిరస్సు పెడతాం, దాంతో మంత్రం మాకు చెప్పేసి ఇంద్రుడు వచ్చి ఆ శిరస్సును ఖండిస్తారు. మళ్ళీ మేము ఈ వచ్చిన దానికే మీకు పెడతాం. ఏమంటారు? ట్రాన్స్ప్లాంటేషన్ అన్నమాట. అంటే కదా ఏమంటారు? శిరస్సు అవయవాలు మాత్రం ట్రాన్స్ప్లాంటేషన్. ఈ రోజుల్లో రాజకీయాలు తలలు మార్చుకున్నారు, కానీ ఆ రోజుల్లో వైద్యులు మార్చేవారు. సో తలకాయ తీసుకు తలకాయ పెట్టేస్తాం, మీ తలకాయ మీకుంటుంది, మాకు విద్య వస్తుంది, ఇంద్రుడి పని కూడా నెరవేరదు. విద్యను గురువు దగ్గర నుంచి ప్రార్థించి స్వీకరించాలి, కానీ బెదిరించి అవమానించి స్వీకరించకూడదు. స్వీకరిస్తే రాదని ఆ తప్పింద్రుడు చేశాడు. మారాదైనా తప్పు తప్పే, వారికి ఆ ఛాన్స్ ఇవ్వద్దు, మేము రెడీగా ఉన్నాం. వాళ్ళు సార్ వైద్యులు కాబట్టి తలకాయ తీసి పక్కకు పెట్టేశారు, ఓ గురుణ తలకాయ తెచ్చి పెట్టారు దర్శించి. అప్పుడు ఆ హయగ్రీవ రూపంతో ఈ మంత్రాన్ని ఉపదేశించారు. అందుకే ఇది బ్రహ్మ విద్య ఎందుకైందంటే ఇది హయగ్రీవ బ్రహ్మ విద్య, హయగ్రీవ ఆకారంతో వచ్చిన బ్రహ్మ విద్య కాబట్టి దీన్ని హయగ్రీవ విద్య అంటారు. సాధారణ మామూలు తెలుసు, ఇంద్రుడు వచ్చాడు శిరస్సు ఖండించి వెళ్ళిపోయాడు, మళ్ళీ దేవతలు యశదేవతలు ఆధారంగా వారికి పెట్టి వారి వెళ్ళిపోయారు. శిరస్సును ఖండించి అపరాధం చేశాడు కాబట్టి గురువు యొక్క అపరాధం. వీడికి దదీచి ద్వారా ఆ విద్య రాలేదు. ఒక విద్యను ఏ రూపంలో పొందాలో, ఏ రీతిలో పొందాలో, ఆ రూపంలో అదే రీతిలో ఆ విద్యను పొందాలి. అంటే గురువు గారిని ఆశ్రయించి పొందాలి, గురువును ప్రసన్నం చేసుకొని పొందాలి, గురువు గారి అనుగ్రహంతో పొందాలి, బెదిరించో భయపెట్టో కదా తీసుకోకూడదు. అందుకే దధీచి మహర్షిని బెదిరించినందువల్ల అతనికి విద్య అతని నుంచి రాలేదు. ఒకసారి ఆ విద్యను కోరారు కాబట్టి ఆ విద్య రావాలి.
గురువు గారి ద్వారా రావాలి కాబట్టి అదే విద్యను మనకి ఇప్పుడు అదే ఇంద్రుడు ఇదే నారాయణ కవచాన్ని విశ్వరూపుని వలన పొందుతున్నాడు. విద్యదే మొదటి చెప్పింది ఎవరు? దధీచి మహర్షి. ఏ రూపంలో చెప్పాడు? హయగ్రీవ రూపంలో చెప్పాడు. అందుకే ఆ విద్యకు హయగ్రీవ బ్రహ్మ విద్య అని పేరు. విశ్వరూపుడు తీసుకున్నాడు, అతని నుంచి తీసుకున్నాడు ఆయన, అది వేరే కథ అంట. కాబట్టి ఇప్పుడు ఈ విశ్వరూపుడు ఇంద్రుడికి ఈ నారాయణ కవచాన్ని ఉపదేశించి ఈ బలంతో రాక్షసులను ఓడించి తన త్రైలోక్య రాజ్యాన్ని తాను పొందాడు అన్నమాట. ఇది మనకు పూర్వరంగం, అప్పుడు చెప్పుకున్నాం, కానీ 5-6 నెలల కింద కాబట్టి జాస్తి విస్మృతప్రాయం కూడా కావచ్చు. జరిగిన దాన్ని కొంచెం గుర్తు చేస్తే మళ్ళీ పునశ్చరణ పునశ్చరణ అంటాం కదా, అది జరిగింది. ఇప్పుడు యజాగుప్త సహస్రాక్ష సవాహాన్ విపు సైనికాన్ క్రీడన్ని వినిర్జిత్య త్రైలోక్య బుభుజే స్త్రియం. ఎవరాయనే సహస్రాక్షుడు అంటే ఇంద్రుడు. యయాగుప్త యయా ఏ విద్యతో, ఏ హయగ్రీవ బ్రహ్మ విద్యతో కాపాడబడి రక్షించబడి అంటే నారాయణ, దాని పేరే నారాయణ కవచం. కవచం తెలుసు కదా మనం, యుద్ధరంగం వేసుకునేటువంటి మొత్తం తనకు నారాయణ కవచాన్ని తొడుక్కొని యుద్ధం చేసి రాక్షసులను ఓడించి తాను కోల్పోయిన త్రైలోక్య రాజ్యాన్ని మళ్ళీ పొందాడు. అదే మాట సవాహాన్ రిపు సైనికాన్. ఇందులో ప్రత్యేకమైన ఏంటి, శత్రు సైన్యములను ఓడించారనకుండా సవాహాన్ వారి వాహనములతో కూడిన సైన్యాన్ని అంటే రథ గజ పదాతి, శాస్త్రం చతురంగ బలం, రథ గజ తురగ పదాతి. ఎనిమిది అధ్యాయం ఆరో నిన్న రాలేను మరి, అంటే సేమ్ ఇంకా మొదలు కాలే ఉపోద్ఘాతం మొదలై అంతే. కాబట్టి నారాయణ కవచం ఎందుకో చెప్పాను అన్నమాట, ఇప్పుడు చెట్టు మొదలైంది. కాబట్టి సైన్యాన్ని ఓడించాడు అనకుండా వాహనంతో కూడుకున్న సైన్యాన్ని ఓడించాడు అని చెబుతున్నాడు. ఇందులో చమత్కారం ఏమిటి, రహస్యం ఏమిటి? నిజంగా యోధ వాహనం ఉన్నంత వరకు ఓడిపోడు. రథం మీద కూర్చోనించడానికి వచ్చిన వాడు రథం చెడిపోతేనే వానికి హాని. ఆ తత్వాన్ని చెప్పడానికే కర్ణవధకు మూలమేమిటి, రథం కుంగిపోతే కర్ణుడు ఓడిపోయాడు. రథం కూడా బాగుండాలంటే చక్రాలు బాగుండాలి. రథ చక్రాలు పోయాయి, అది పోయా పూర్తిగా పోలేదు, కుంగాయి. చక్రాలు దానికే ఉన్నాయి, అవి భూమిలో కుంగాయి అంటే కదలలేని స్థితి వచ్చేసింది కదా. మరి మనకేమర్థం, ఉపనిషత్తు యొక్క ఆంతర్యం మననం చేసుకుంటే కర్ణుని వద్ద ఒక అద్భుతమైన బ్రహ్మ విద్యను బోధిస్తుంది, మనకు తత్వాన్ని బోధిస్తుంది కదా. అర్థమేమిటి, ఆత్మానం రథనం విద్ధి శరీరం రథ ఏవచ. రథమేమిటి, శరీరం. మరి రథానికి చక్రాలేమిటి, పుణ్య పాపే విధూయ. పుణ్య పాపములు చక్రములు కదా. రథము నడిచేది చక్రాలతో, అలాగే ఈ శరీరం వచ్చేది వెళ్ళేది దేనితోటి, క్షీణే పుణ్యే మత్స్యలోకం చూసింది. అవి కుంగిపోయాయి,
అంటే అవి నడవలేకుండా అయ్యాయి, అంటే స్తంభించాయి. అంటే ఏమిటి? పుణ్యము పాపము రావటానికి కావలసిన కర్మలను చేయటానికి అనుగుణమైన శక్తి క్షీణించింది అన్నమాట. పతనమైపోతాం. కర్మలు మానటం ఏ శాస్త్రము చెప్పదు. గీత నా కర్మనామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్తునుతే చాలా స్పష్టంగా చెప్పారు కృష్ణ పరమాత్మ. మన వాళ్ళు దాన్ని పట్టుకోరు, శ్లోకం చదువుతారు దాన్ని పంచితేమిటో మరిచిపోతారు. నైష్కర్మ్యం అంటే నేను ఏ పని చేయటం లేదు, నేను నిష్క్రియుణ్ణి నిష్క్రియుణ్ణి అంటారు కదా. కానీ న్యాయంగా నైష్కర్మ్యం అనేది కర్మనామనారంభాత్ కాదు, కర్మలను చేయనందువల్ల నైష్కర్మ్యం సిద్ధించదు. నచ సన్యతనాదేవ సిద్ధిం సమధిగచ్చితి. కేవలం సన్యాసం స్వీకరించగానే సిద్ధిని పొందలేరు, పనులు ఆపగానే నైష్కర్మ్యాన్ని పొందలేరు. మరి ఏం కావాలి? మైతన్యస్య మత్పర. కర్మలు మానద్దు. సర్వకర్మ ఫలత్యాగ సత్యాగ సాత్వికోమత. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయోగిత. కామ్యకర్మలను విడిచిపెట్టాలి, తక్కిన నిత్య నైమిత్తిక కర్మలను ఫలితమును విడిచిపెట్టాలి. అది ఎవరికి? నాకు. ప్రతి పని ఆచరించి నారాయణ ఏతి సమర్పయ. బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. కాబట్టి చేసే ప్రతి పని పరమాత్మ యందు అర్పణ చేస్తే మన పని మనకు జన్మలనిచ్చే బలాన్ని కోరుకోతుంది కదా. కాబట్టి రథం కృంగిపోయి చక్రములు కృంగియ్యాయి అంటే పుణ్యపాపములు స్తంభించాయి. చాలా విచిత్రమైన కథ కర్ణుడిది, చాలా అద్భుతమైన సందేశం ఇస్తుంది. కర్ణుడు ధర్మాత్ముడే, అనుమానం లేదు. దానం కూడా దానకర్ణుడు అని పేరు. మైత్రి ధర్మం కృతజ్ఞత బాబా చాలా ఉన్నాయి, చాలా గొప్పవి ఉన్నాయి. 27 మరి ఎందుకు పతనం అయ్యాడు? రామాయణం కానీ భారతం కానీ భాగవతం కానీ ఏం చెప్తాయి మనకు? ధర్మ సూక్ష్మాన్ని పరిశీలించాలి. సామాన్య ధర్మము కంటే విశేష ధర్మాన్ని పరిత్యాగం చేసిన వారికి ఫలితం ఉండదు. తనకు సాయం చేసిన వాడికి వేరు చేయాలి. కృతజ్ఞత పరమధర్మం కాదనటం లేదు, కానీ తనకు సాయం చేసి తన బలాన్ని అధర్మాన్ని పెంచటం ఉపయోగించేవాడిని ఆమోదించాలా తిరస్కరించాలా? తనకు సాయం చేశాడు, తనకు రాజ్యం ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు? అది త్యాగమేనా? దాన్ని దానం అందామా? ముందు ముందు పాండవులతో జరగబోయే మహాయుద్ధంలో ఇంతటి మేకి బలశాలి తనకు సాయంగా ఉంటాడు, తన వైపు ఉండి వాళ్ళని ఓడిస్తాడు, తనకు సహకరిస్తాడు. అధర్మాన్ని గెలిపించటానికి, ధర్మాన్ని ఓడించటానికి, ధర్మాన్ని అడగదొక్కటానికి ఉపయోగించుకోవాలనే దుర్బుద్ధితోటి వీడికి ఇచ్చాడు రాజ్యం. ఆ స్వార్థం కూడా అధర్మ పోషణకైన స్వార్థం. పరమాత్మ ఆరాధిస్తున్నాను, గుడికి వెళుతున్నాను, సాయం చేయవయ్య అంటే అది స్వార్థం కాదు. అధర్మాన్ని వృద్ధి పొందించటానికి, ధర్మాన్ని అడగదొక్కటానికి వాడు సాయం చేశారు. వాడు చేసిన సాయమే చూశావు, కానీ అది ఎందుకు చేస్తున్నాడు? దానివల్ల లోకంలో భూమండలంలో ఎలాంటి ఒక కొత్త చెడు సాంప్రదాయం వ్యాప్తి చెందుతుందో కర్ణుడు తెలుసుకోలేకపోయాడు. కర్ణుడు పావైపోయింది. మిత్రధర్మం, మిత్రధర్మం కరెక్టే,
కానీ ఇలాంటి మిత్రుడిని స్వీకరించాడు. మొదలని వారు రాజ్యాన్ని స్వీకరించవద్దు, కానీ నేను రాజ్యాన్ని స్వీకరించను అనే అనటానికి నోరు లేకుండా సమయంలో దానం చేశాడు దుర్యోధనుడు. చెడువారి బుద్ధి మంచివారి కంటే 62 రెట్లు ఎక్కువ ముందు ప్రవహిస్తుంది. తల్లాదురాని మీరు ఎక్కడో తేవాలి తలబెట్టడానికి, అగ్ని త్వరగా ప్రసరిస్తుంది, తల్లారటం ఆలస్యంగా ఉంటుంది. అసలు పరీక్ష వచ్చింది, నేను బలవంతుణ్ణి సమర్థుణ్ణి నేను పాల్గొంటానన్నాడు, నీకు అయోగ్యత ఏదో నన్ను అవమానించారు, నేను గౌరవించాను. ధర్మం ఎప్పుడూ అధర్మాన్ని ఆమోదించదు, వారు ఎంత గొప్పవాడైనా ఆమోదించారు. అలాంటి అధర్మాన్ని నేను ప్రోత్సహిస్తానన్నవాడు ధర్మాత్రుడవుతాడు. నువ్వు పనికిరావయ్యా, నీకు అస్త్ర విద్యే పనికిరాదు, నువ్వు పరీక్షకు యోగ్యుడే ఒక్క ఇది మేమందరం కూర్చొని మా మిత్రులు మా కుటుంబం అంతా కూర్చొని మా ఇంట్లో ఆడుకుంటున్నారు. అస్త్ర విద్య ఎక్కడిది? కౌరవ పాండవులు ఒక వంశం వాళ్ళు ఒక ఇంటి వాళ్ళు సభలో కూర్చొని వాళ్ళ వాళ్ళు ఆడుకుంటున్నారు. నువ్వెవరు రావటానికి ఆ వంశం నీకు? ప్యూర్లీ పర్సనల్, ఇది జాతీయ నేతలిజం కాదు. అయినా వీర మారడానికి అర్థమే లేదు, ఇది అస్త్ర విద్య, ఇది వీర పరీక్ష, అందరం వీరులని ఎవరికైనా రావచ్చు. ఎంత కుత్సితం ఆ వాదం! అందులో ఏం దొరికింది? దుర్యోధనుడికి దానికో సాయం దొరికింది, చేశాడు. అంటే పుణ్యం పాపములను రెండింటిని అధర్మానికి ఉపకరించి ధర్మ ప్రవర్తనకు అడ్డుపడ్డాయి, కదలకుండా ఆగిపోయాయి. అందుకే ధర్మాన్ని అనుస్తానంటే రథం కూడా సహకరించలేదు, చక్రాలు కుంగిపోయాయి. పుణ్య పాపములు అధర్మానికి సహకరించవు, దానితో పడిపోయి. అంటే ఇంత పెద్ద కర్ణుడు కూడా ఎలా పడిపోయాడు? వాహనం లేనందువలనే పడిపోయాడు. మరి రావణాసురుడు, ఇంద్రజిత్తు అంతేమిటి? ఇంద్రజిత్తు వాహనం లేకనే పారిపోయాడు. అక్షుణస్వామి గురానందం మరి తారిని తప్పేశాడు మొదలు. అద్భుతం వండిస్తారు వాల్మీకి రామాయణంలో. సారథి పోతే తనే సారథిని తీసుకు ఇంద్రజి తీసుకున్నాడు. గుర్రాలు నడుస్తున్నప్పుడు ఇంద్రజిత్తు మన గుర్రాలు మన ముందే కొన్నారు కదా, గుర్రాల మీద మనసు పెట్టినప్పుడు లక్ష్మణుడు ఇంద్రజిత్తుని కొట్టాడు, యుద్ధం మీద మనసు పెట్టినప్పుడు గుర్రాలను కొట్టాడు. లోపం కాబట్టి బలీయమైనవి వాహనములు, యోధ కంటే యోధ వాహనములు బలీయం. అవి బాగా ఉన్నంత కాలం సైనికుడు దెబ్బతినడు, ఓడిపోడు. అందుకే ఏ యుద్ధాన్ని మొదలు కొట్టేది దేన్ని? వాహనాన్ని కొంటారు. యుద్ధం ప్రారంభమైన శత్రువు వచ్చాడంటే మొదలు శత్రువును శారీరకంగా కాకుండా మానసికంగా బలహీనం చేయాలి. అరే నీ నాకు అపజపనమైంది, నేను ఓడిపోతానో ఏమో అనే లోపల ఒక రకమైనటువంటి బెరుకు అంటాం, అది కలిగించాలి. అదే తెలియ సాగించు శిల్లుడు ఏం చేశాడు? మరి నువ్వా అర్జునుడి గెలుస్తావు, అయ్యే పనేనా? ఎన్నిసార్లు ఓడిపోలేదు జ్ఞాపకం లేదా? చిత్రధుడు వచ్చాడు గెలిచావా? ఉత్తర గోగ్రహణ గెలిచావా? నువ్వు ఎప్పుడు గెలుస్తావు? ఇన్నిసార్లు ఓడిపోయి కూడా వారికి సిద్ధి లేదు నీకు కూడా లేదా? మరో యుద్ధానికి వచ్చావు గెలుద్దామని? అర్జునుడు అంటే ఏమనుకున్నావు? వాడికి యుద్ధం చేస్తాడండి. అదే సార్ అని అంటారు తెలియ సారథ్యమని. సారథి నమస్కారం అది ఉత్తమ ప్రతిదీ రహస్యం భారతంలో. సారథి ఎవరు? బుద్ధి కదా. మరి మన బుద్ధి వ్యతిరేకంగా పనిచేసి మేము ఎప్పుడు చూస్తాం? మనస్సు పగ్గాలు, గుర్రము ఇంద్రియములు, సారథి బుద్ధి. మన బుద్ధి ఏం చేస్తుంటుంది? పుణ్యమన స్వర్గమన నీక ఎప్పుడో తచ్చినాక వస్తుందో అది నీకు తెలుసా? బతుకున్నప్పుడు హాయిగా అనుభవించట, చచ్చిన తర్వాత ఈ శరీరం ఉంటుందా? పోయేదా? నీ శరీరంతో అనుభవిస్తావు.
ఇది మానేసి ఉన్న శరీరాన్ని హాయిగా అనుభవించక దీన్ని వదిలించాక అక్కడెక్కడో వస్తుందట పడవడి ఎత్తున కూడా నమ్ముతావా? ఇదంతా ఎవరి పని? బుద్ధి పని. ఇంక మనం ఏం చేస్తాం? కథలన్నీ కథలు కావాలి. భారతం అంతా సూక్ష్మం, మహాబ్రహ్మ విద్య అక్కడనే చెప్తానమాట. అందుకే ప్రధానమైనటువంటిది వాహనం. ఆ తత్వాన్ని చెప్పడానికి సవాహ శత్రు సైన్యమును ఓడించి అని చెప్పలేదు వ్యాసుడు. వాహనములతో కూడి ఉన్న శత్రు సైన్యమును ఓడించి మొదలు వాహనాలను కొట్టించారు. వాళ్ళు వాహనం లేని వాళ్ళు అయ్యారు, సగం తక్కారు వాహనం పోయిందండి. అయితే దీన్ని కూడా ఎలా చేశారు? శ్లోకమేనా? మొదటి శ్లోకమేనా? మొట్టమొదటి శ్లోకమే. యయాగుప్త సహస్రాక్ష అర్థమేదో శ్రీలింగం పుల్లింగం ఏముంది అక్కడ? కవచేనా? ఏనా అంటే కవచేనా, యయ అంటే విజయ. ఇంకా తెలుసు పుల్లింగం శ్రీలింగం తెలుసు కదా, అయిపోయాయి మరి. ఏనా అంటే పుల్లింగం, యయ అంటే శ్రీలింగం. బ్రహ్మ విద్య అంటే శ్రీలింగము, నారాయణ కవచం అంటే ఏన. కాబట్టి ఇలాంటి హయగ్రీవ బ్రహ్మ విద్యతోటి కాపాడబడిన ఇంద్రుడు వాహనములతో కూడి ఉన్నటువంటి శత్రు సైన్యాన్ని క్రీడన్నివ వినిర్దిత్య అనాయాసంగా గెలిచారు. అంటే మన శక్తి సామర్థ్యాల కంటే మంత్రశక్తి ఆచార్య అనుగ్రహం యొక్క బలం ఎంతో చెబుతున్నాడు. రాక్షసులు ఆనాడు అవధిలో ఇంద్రుడు గెలిచారు, శుక్రాచార్యుల బలంతో అవధిలో గెలిచారు. మరి ఇప్పుడు అదే ఇంద్రుడు, అప్పుడు ఓడిపోయిన ఇంద్రుడు ఇప్పుడు అనాయాసంగా గెలిచాడు. క్రీడన్నివ ఆడుకుంటున్నట్టుగా వినిర్దిత్య త్రైలోక్య బుభుజే ప్రియం, త్రైలోక్య లక్ష్మిని అనుభవించాడు. దేనితో అనుభవించాడో, ఏ విద్యతో ఇంద్రుడు సవాహ ఋతు సైనికులను ఆడుతున్నట్టుగా ఓడించి త్రైలోక్య రాజ్యాన్ని పొందాడో భగవన్ తన్మమ ఆఖ్యాయి. ఆచార్య గురువర్య, ఆ కవచాన్ని మీరు మాకు ఉపదేశించండి. ఎవరు అడుగుతున్నారు? పరీక్షిత్తు సుఖయోగి వర్మ నారాయణాత్మకం యథా ఆతతాయిన శత్రూన్ ఏన గుప్త అజయన్ముధే. నీకెందుకయ్యాది అంటావా? ఇంద్రుడు తన శత్రువులను ఏ విద్యతో గెలిచాడో దాన్ని నాకు చెప్పండి. అంటే నేను కూడా నా శత్రువులను గెలవాలి కదా. శత్రువులు ఎక్కడున్నాయంటారా? మరి మోక్షానికి పోవాలంటే ఏం చేయాలి? శత్రు చేయం కావద్దు. లోకములన్నయం గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తమును గెలువ నేరవు. నిన్ను నిబద్ధు చేయున భీకర శత్రుల ఆరువుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు. నేర్పున చూడును దానవేశ్వర. ప్రహ్లాద చరిత్రలో ప్రహ్లాదుడు తండ్రి గారితో మాట్లాడిన ముద్దు ముద్దు మాటలు. అందరినీ గెలిచావు, అందరినీ గెలిచాను, అందరికీ తెగ పొగుడుతున్నావు, తెగ పొగడుతూ మాట్లాడుతున్నావు. నువ్వు అందరినీ గెలవలసిన అవసరం ఏం లేదు. బయటి వారిని కాదు, నీలోపలి వారిని గెలిస్తే అసలు నీ చుట్టూరు లేదు. ఇంద్రియానీకము చిత్తమును గెలువ నేరవు. నీ ఇంద్రియము మనస్సు, నువ్వు వాటిని గెలిస్తే నీకు శత్రువే లేడు. కాబట్టి ఇప్పుడు శత్రువు ఎవరండి మనకు? మన శత్రువులు మన ఇంద్రియములే, మన మనస్సే, మన బుద్ధే. వీళ్ళంతా మన సైన్యం కాదు, శత్రు సైన్యం. మన దగ్గర ఉండి వారికి సాయం చేస్తే. ఒక సంవత్సరం నాటకం ఉందో, విశాఖ దత్తుడైనటువంటి మహాకవి, సంస్కృత కవి, ముద్రా రాక్షసం, వీడుంటారు నాటకం పేరు.
అద్భుతమైన నాటకం. ఏంటది చాణక్యుడి కథ? సరే, చరిత్ర ఉంది, బ్రహ్మాండంగా రాశాడు, దాన్ని చాలా మంచి పేరు వచ్చింది, మంచి నాటకం. అందులో గొప్పతనం ఎక్కడుంది చాణక్యుడు తెలివి ఏమిటి అంటే, చాణక్యుడు శత్రు రాజులను వారి మంత్రిని, మంత్రి రాక్షసుడు వాడి నుంచి, వాడు మంచి బలాఢ్యుడు, బుద్ధిమంతుడు, మంచిది, నీతి బాగు, అలాంటి వాడిని ఎలా ఓడించాడంటే, తన వారిని వారి దగ్గర పుత్రుడిగా పెట్టాడు, సేవకుడిగా. అంటే తన గూఢచారులు వాడంతా, చాణక్యుడు తన గూఢచారులను వాళ్ళ దగ్గర పెట్టాడు, వాళ్లకు నమ్మిన భటులలాగా. వాడు ఏం చేస్తారు? సేవ చేస్తూనే ఉంటారు, అన్ని క్రూరు మీకు అందిస్తుంటారు. వాడు దొరకగానే, ఏకాన్ని దొరకగానే అమంతా అయిపోతారు, బంధించబడతారు. ఇది అందులో కథ. ఓ తారా బాగుంది, తారా బాగుంది, తారా బాగుంది అంటే, సరే ఓ దాని గురించి చెప్పమని అడిగాడు కొంచెం. మీరు కొట్టడం ఏం లేదు, పరమాత్మ చేసిన వ్యూహమే రాజనీతి అది. పరమాత్మ తన ఇంద్రియాలను మన దగ్గర సేవకులుగా పెట్టాడు కదా, తన ఇంద్రియాలను మన దగ్గర పెట్టాడు, అవి మనకు సేవ చేస్తున్నట్టు కనబడతాయి, ఆయనకు సాయం చేస్తాయి, మనం చిక్కు చిక్కా కానీ అని బంధించేస్తాయి. ఇదంతా వేదాంతమే, ఉన్న మామూలు విద్య ఇది, ఇందులో గొప్పతనం ఏం లేదు. కానీ దాన్ని చాణక్యుడు మహారాజనీతి, మహాలౌకికుడు, మహామేధావి అంటున్నారు. ఉపనిషత్తు బాగా చదివి ప్రయోగించాడు. ఉపనిషత్తులు రాజనీతి ఇందులో దొరకదు, మీకు ఉపయోగించుకోగలిగారు కదా. ఇవన్నీ ఎవరివి న్యాయంగా మనయ్య అంటాం, నా కన్ను నా చెవు అప్పుడు అసలు నీకన్నైతే వారికి మేలు చేస్తుంది, నీకు మేలు చేయాలి. నీ కన్ను నీకు హాని కలిగిందనే చూస్తుంది, నీ చెవు నిన్ను పాడు చేసే మాటలే వింటుంది, నీ కాళ్ళు నిన్ను కూల చేసే వెళ్తుంది, నీ చేతులు నిన్ను తంపే పనులు చేస్తుంది. మరి నీవే వాడిగా, మన దగ్గర ఉన్నాయి వాణిదైంది. అందుకే వాణ్ణి ప్రార్థిస్తే మనకి మేలు చేస్తాయి. ఇంద్రియాలు మనవైనా మనం చెప్పినట్టు వినవు, వాడు చెప్పినట్టు వింటాయి. నాయనా నిన్ను ప్రార్థిస్తున్నాను బాబు, లేకపోతే మా ఇంజాయ్ మా మాట విన్నట్టు తీరా బాబు అని వాడిని ప్రార్థిస్తే తథాస్తు అంటే అవి మన మాట అయింది. ఇది రహస్యం. అందుకే ఇందులో అలాంటి శత్రువులు నాకు ఉన్నారు కాబట్టి మహానుభావ, అలాంటి నారాయణ కవచాన్ని నాకు కూడా ఉపదేశించండి. యథా అతతాయి నన్ను చెప్పాను, నేను అగ్నిరహ గరుదహ చెప్పాను గరదా, అగ్ని పెట్టేవాడు, నిప్పు విషమిచ్చేవాడు, శస్త్రపాణి ధనాపహ స్త్రీ రాజ్య అర్త షడైతే ఆతతాయిన అని చెప్పుకున్నాం. అలాంటి శత్రువులను యుద్ధంలో ఏ నారాయణ కవచంతో ఇంద్రుడు గెలిచాడో అలాంటి నారాయణ కవచాన్ని మహానుభావ మీరు మాకు ఉపదేశించండి అని పరీక్షిత్తు సుఖయోగింద్రుడు అడిగితే సుఖ మహర్షి చెప్తున్నాడు, వృత పురోహితత్వాస్త్ర మహేంద్రాయ అనుపృచ్యతే. మొదలు పురోహిత వృత, పురోహితుడుగా వరించబడ్డాడు ఎవరైనా త్వాస్త్ర. అందుకే ఆయన పేరేంటి? త్వాస్త్ర. త్వాస్త్ర అంటే త్వష్ట యొక్క పుత్రుడు అని అర్థం. త్వష్ట పెద్దలు అందుకే ఏమంటారు మనం? మేము కోపం వస్తే గురువులు త్రాస్త త్రాస్త అని తెలుస్తారు. ఏది త్రాస్త అంటే? అయోగ్యులను శిష్యునిగా స్వీకరించిన వాడా అని, బుద్ధి లేని వాడా. స్వార్థపరుణ్ణి శిష్యునిగా స్వీకరిస్తే నీకే నాశనం. నిత్య చేసుకుంటున్న అపరాధుడు అని అర్థం అన్నమాట. మీరు మన వాడే చంపాడు, ఇంద్రుడే చంపాడు విశ్వరూపుడు. గురువు గారు స్వీకరించాడు, అతని వల్ల మేలు పొందాడు, అతను చిన్న తప్పు చేసి చంపించాడు. ఇలాంటి అయోగ్యులను దృష్టిలో తీసుకునే అపరాధుడు అని అర్థం. త్రాస్త త్రాస్త అంటే కుజుల బుద్ధి లేనివాడు అన్న మాట అని చెప్పుకుంటాం. అందుకనే వృత పురోహితత్వ అస్త్ర త్వష్టపుత్రుడు, త్వాస్త అంటే త్వష్టపుత్రుడు కదా. ఇలాంటి మహానుభావుడు
పురోహితుడిగా వరించబడి అనుపృచ్ఛతే మహేంద్రాయ అడుగుతున్న ఇంద్రుడి కోసం నారాయణాఖ్యం వర్మహ నారాయణ అనే పేరు గల కవచాన్ని బోధించాడు. తత్తో ఇహ ఏకమనాహ శృణు. అలాంటి నారాయణ కవచాన్ని నేను ఇప్పుడు నీకు ఇక్కడ చెబుతున్నాను. ఇది అన్నిటి లాంటిది కాదు కాబట్టి ఏకమన దాని ఎందే మనస్సు ఉంచి సావధానముగా ఏకాగ్రముగా మహామంత్రం కాబట్టి దిక్కులు చూసుకుంటో మరి దేన్నో ఆలోచించుకుంటో కాకుండా దీని ఎందే మనస్సు ఉంచి ఈ కవచాన్ని శ్రద్ధగా వినవలసింది. మొదలేం చేయాలి? మొత్తం విధి చెప్తున్నాడు. కవచం ఏమో తప్ప సంగతి ముందుగానే ఒక మహామంత్రం వినాలంటే ఏం చేయాలి? మొదలు ధౌతాంగ్రి పాణి అర్థమైన తెలుగు మన తెలుగు వాళ్ళ చెప్పారు, కాళ్ళు చేతులు కడుక్కోవాలి. అంగ్రి పాణి, అంగ్రి అంటే పాదములు, పాణి అంటే చేతులు, ధౌత అంటే కడుక్కొని, కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమ్య. తర్వాత ఏం చేయాలి? అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః అని ఆచమనం చేసి సపవిత్ర చేతికి దర్భేష్వాసిన దర్భాం ధారయమాన పవిత్ర పాణి అంటాం. దర్భలు వేసుకొని కూర్చోవాలి, దర్భలను ధరించాలి, బొడ్లో చెక్కోవాలి. అలాగే పవిత్ర చేతికి పవిత్రం ధరించాలి. ఉదంగ్ ముఖ, ఎందుకంటే ఆచార్య పూర్వరూపం అంతేవాసి ఉత్తర రూపం. గురువుగారు తూర్ముఖం కూర్చోవాలి, శిష్యుడు ఉత్తరముఖంగా కూర్చోవాలి. దత్తేయం కూడా కావచ్చు, గురువు ఉత్తరముఖం కూర్చుంటే శిష్యుడు తూర్ముఖం కూర్చోవచ్చు. అంతేగాని పరస్పర అభిముఖం గురు శిష్యులకు విధించబడలేదు. గురువు తూర్పు కూర్చుంటే శిష్యుడు ఉత్తరం కూర్చోవాలి, పోయి గురువు ఉత్తరం కూర్చుంటే శిష్యుడు తూర్పు కూర్చోవాలి. గురువుగారికి కానీ భగవంతుడికి కానీ అభిముఖంగా కూర్చోకూడదు, సేవించకూడదు. దేవాలయంలో కూడా మనం తలుపు తీయగానే ఎదురుగా వెళ్ళి స్వామిని సేవించదు. పార్శ్వ విన్యస్త హస్త పద్మాధాత్రి కళాత్రి అపంజుద్ధరణ రంగరాజేనం అంటారని, అది పార్శ్వ పక్కకు. సరే అది ఆ సందర్భం కాదనుకోండి, విషయం అది ఒక పక్క నుంచి వెళ్ళి స్వామికి సాష్టాంగ పడాలి, ఎదురుగా వెళ్ళి నమస్కారం చేయదు. ఆరాధన ముగించి బయటికి వస్తున్న అర్చకుడికి కూడా అభిముఖంగా వెళ్ళకూడదు, గురువు అభిముఖంగా వెళ్ళకూడదు శాస్త్రం. అందుకే ఉదంగ్ ముఖ, శిష్యుడు ఉత్తరాభిముఖంగా ఉండి కృతస్వాంగకరణ్యాస. మరి మంత్రం కాబట్టి మంత్రాన్ని జపించాలంటే ముందు ఏం చేయాలి? అంగన్యాస కరణ్యాస చేయాలి. చేయబడి ఎలాగూ మంత్రాభ్యాం వెటితోటి మంత్రములతో. మంత్రములు అంటున్నావేమిటి అంటే ఇది నారాయణ వర్మ కాబట్టి నారాయణ మంత్రం. నారాయణ మంత్రం అనేది మూడు రకాలుగా ఉంది, అష్టాక్షరి, షడక్షరి, ద్వాదశాక్షరి. కాబట్టి మీ మీ ఫలాన్ని ఉద్దేశించి ఐహికమైతే ద్వాదశాక్షరి షడక్షరి, ఆవశ్యకమైతే అష్టాక్షరి, లేదు రెండికి అష్టాక్షరి. అసలైనటువంటిది ఐహలౌకికం ఐశ్వర్యం, స్వర్గాద్యం, పారలోకి రెండు వస్తాయి. కాబట్టి అయితే అష్టాక్షరి చేయండి, కాదు షడక్షరి ఓం విష్ణవే నమః ఎవడు ఇస్తారు ఇద్దరు చెప్తారు మాకు. అలాగే ద్వాదశాక్షరి ఓం నమో భగవతే వాసుదేవ, ఏదైనా రెండు మంత్రాలు అన్నాడు అంటే ద్వాదశ షట్ లేదా అష్ట షట్. ఇలా మంత్రములతో అంగన్యాస కరణ్యాసములు చేసి వాగ్యత, ఇది చాలా ప్రధానం, మనం ఇంట్లో దీన్ని మర్చిపోయాం. రెండు మంత్రాలతోటి అందుకనే చెప్పిన దీనికి
సాంప్రదాయ వ్యాఖ్యానం ద్వయమంత్రంతో అని రెండు వాక్యాలు కదా ఇందులో చెప్పలేదు కానీ శిష్టాచారం ద్వయమంత్రంతో అన్యాసకర న్యాసం చేసి ముక్తి ప్రధానం కాబట్టి ఇంద్రియ ప్రధానం కాబట్టి దాంతో అనేది స్వారస్యార్థం ఆచార్య వ్యాఖ్యానం చెప్తాం ఈ వ్యాఖ్యానం షడక్షరి అష్టాక్షరి అని చెప్తాం ఏ మంత్రం చెప్పిస్తున్నా ఏ గ్రంథం మనం పారాయణం రామాయణమన్నా మంత్రమే అస్య శ్రీ రామాయణ మహామంత్రస్య వాల్మీకి భగవాన్ ఋషి దాని మీరు కావ్యం అనండి ఇంకోటండి అనండి 24,000 అక్షరాల శ్లోకాల మంత్రం అది రామాయణం 18,000 శ్లోకాల మంత్రం భాగవతం 100,000 శ్లోకాల మంత్రం మహాభారతం ఇవన్నీ మంత్రాలే అందుకే జపిస్తున్నప్పుడు అంటే పారాయణం జరుపుతున్నప్పుడు మధ్యలో వేరే విషయాలు మాట్లాడకూడదు తప్ప స్వాధ్యాయం చెప్తామా పాలు కావ్యమా ఆ శ్లోకం పూర్తయి ఇంతటి ఇవ్వదు పాలు పోవు టీనీకే వస్తుంది వాడు ఇద్దరు నీకు ఇస్తారు ఇంతనే ఏం కాదు ఇంకెప్పుడు ఎద్దేమో పూలు తీయలేదు సొంత స్వాధ్యాయం చెప్తామా ఇది మొదలు అది పారాయణము కాదు జపము కాదు వాగ్యత ప్రధానం వాక్కును కట్టుకోవాలి నియమం ఆ సర్గ పూర్తయ్యేంత వరకు మాట్లాడదు పొరపాటున మధ్యలో మాట్లాడామంటే మళ్ళీ మొదటి నుంచి పారాయణం చేయాలి ఆపిన దాన్ని మళ్ళీ మొదలుపెడితే అది పారాయణానికి విచిత్తనే అర్థం శాస్త్రం అందుకే వాగ్యత ప్రధానమేమో వాక్కును నియంత్రించుకోవాలి ఒక్క వాక్కు ఉంటే లాభం లేదు మనస్సు కూడా శుచిహి శుచిహి అంటే అన్ని ఆలోచన శూన్య అని వ్యాఖ్యానం చెప్తారు విరదాగ విజయంలో ఇతర ఆలోచనలను పోగొట్టుకొని స్నానము చేసి దేహశుద్ధి కాయశుద్ధి వాక్శుద్ధి మనశ్శుద్ధి మూడు కావాలి అంటే మనస్సులో ఆ సమయంలో ఇతరమైనటువంటి ఆలోచనలను సిహరిగా ఉన్న వ్యాఖ్యానం ఇతరమైనటువంటి ఆలోచనలు లేకుండా ఉండాలి ఇలా అయ్యి నారాయణమయం వర్మ సన్నకే ఎంత బాగా చెప్తున్నావు చూసారా పూర్తిగా మరి అందులో మునిగిపోయారు స్వామి నారాయణమయమైనటువంటి కవచాన్ని కట్టుకోవాలి కవచం కట్టుకోవద్దు కవచం విధానం అంటే సన్న కేత్ నహ బంధనే ధాతు బాగా కవచాన్ని కట్టుకోవాలి యుద్ధానికి పోతున్నాం కదా కొంచెం ధరిద్దా ఇదేం కవచం నారాయణమయమైన కవచం అంటే మనం కాదు యుద్ధానికి పోయేది కవచం తీసుకొని పోతున్నాం లోకంలో కవచం మెడ నుంచి ఉదరం వరకే ఉంటుంది ఏడి కారణం అంటే చమత్కారం గమనించాలి యుద్ధంలో నాభి కింది భాగాన్ని కంఠం యొక్క పైభాగాన్ని ఆయుధంతో కొట్టకూడదు అని యుద్ధ నీతి రాజనీతి అది యుద్ధం అందరూ ఒప్పుకున్నారు అందరూ ఆ యుద్ధ నియమం అంటాం కొన్ని నియమాలు ఉంటాయి యుద్ధానికి రాత్రి యుద్ధం కూడా ముందు అనుకుంటేనే చేయాలి యుద్ధం ప్రారంభించే ముందు ఇద్దరు సంప్రదించుకుంటారు ఇద్దరు సేనాపతిలో ఇద్దరు రాజులో మరి మన యుద్ధం పగలు మాత్రమే రాకపోవడకూడనా అంటే రెండు కూడా చేద్దామంటే రెండు కూడా చేద్దాం లేదు పగలు అంటే పగలేదు అలా ముందు కట్టుబాటు అనుకొని నియమం ఒప్పందం చేసుకొని ఇద్దరు చేస్తారు ఆ ఒప్పందం దాటారంటే వాళ్ళు ఓడిపోయినట్టే ఇంక వేరే యుద్ధంతో పని లేదు 130 వెళ్ళిపోవాలి అది పద్ధతి ఉంటుంది రాత్రి యుద్ధం మొదలైంది అప్పటి దాకలేదు రాత్రి యుద్ధం భారతం అది అనుకోని అంటే మనకు సమయం సరిపోవడం లేదు మరి అనుకున్న పని కావడం లేదు రేపటి నుంచి రాత్రి సమయం చేద్దాం సరే చేద్దాం ఇద్దరు ఒప్పుకుంటే చేస్తాం అది నీతి ఒప్పుకున్నారు లేకుంటే వీడియోస్ వచ్చారు వాళ్ళు వచ్చారు ఒప్పుకోకుండా వాడు మొదలుపెడితే వాళ్ళు ఓడిపోయినట్టే ధర్మం తప్పితే ఓడిపోయినట్టే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ కవచాన్ని కట్టుకోవాలి అది ఎప్పుడయ్యా అంటే భయ ఆగటి భయం వచ్చినప్పుడే ఈ కవచాన్ని ధరించాలి ఏం భయం మనం నిరంతరం భయంలోనే ఉన్నాం కదా సంసారం అండి సంసారం అనే మహాభయంలో ఉన్నప్పుడు మనం ఆపదలు ఏం చెప్పుడు ఇది ఇంకా మహాప్రమాదకారి నిజంగా భయంగా వస్తే ఇబ్బంది లేదు అది విషం అని తెలిస్తే మనం తాగం దానికి పేరు అమృతం తాగితే కష్టం పేరు కదా పయోముఖ విషకుండము కుండ ఉంది
లోపలంత విషం, పైన పాల నురుగు పెట్టాడు, నురుగుంటుంది పాలది, అది పైన ఉంది. దాని ఏమనుకుంటాం మనం, అబ్బా పాల ఎంతగా వెంటకమ్మగా ఉన్నాయని లోపల పోసుకుంటాం. సత్యం. అలాంటిది సంస్థ. ఆహా భార్య, ఓహో రంభ, ఆహా మేనక, ఓహో పిల్లలు, ఓహో భవనాలు, ధనములు, సంపదలు అంటున్నా కొద్దీ నింద తీసి ముందులో ముంచుతాయి ఈ మన లేవకుండా కదా. కానీ ఇవన్నీ భయోముఖ విషకు ఉన్నమాట. అందుకే భయ అంత బాగా చెప్తాడు వ్యాసుడు నవ్వించుకుంటూ ఆగే లేదా చాలా బాగుంది కదా మంచి ఆపదరా కానీ అంటాడు. నిజమైన ఏమంటే పోయి ముడుకుంటాం లేవు అంటే సంసారంలో ఉన్నవాడు తప్పకుండా నారాయణ కవచాన్ని ధరించాలి, కట్టుకోవాలి. అది కూడా నచ్చేది కాదు, సన్నచ్చేది బాగా కట్టుకోవాలి. మధ్యన సందివ్వకూడదు, కొంచెం కవచం మార్పు వచ్చిందంటే పోతుంది. లౌకిక కవచం కంఠం నుండి నాభి వరకు నడుము వరకే ఉంటుంది, కానీ ఈ కవచం పాదాంగుష్ఠం నుండి శిరోకిశముల వరకు ఉంటుంది. యుద్ధంలో ఫలానా ఫలానా కొట్టకూడదు అని చేస్తారు, కానీ సంసారం అనే యుద్ధంలో మనం కొట్టేవి అవి తలకాయ. తలకాయ లేని వాడికి సమస్య లేదు కదా, ఆలోచించండి. మనం మునిగేది దేనితో ఆయన వాస్తవంగా తలకాయతోడే కదా, అన్ని అక్కడే పెట్టాడు స్వామి. కళ్ళు చెవులు ముక్కు ఒక్క లేదనుకోండి సమస్య లేదు, బాధ ఏముందండి, ఇవి లేకుంటే మరి ప్రమాదం లేదు. అందుకే మొత్తం తలకాయలు పెట్టాడు, పెట్టి అందుకని సర్వస్య గాత్రస్య శిర ప్రధానం, శరీరం మొత్తం అంటే శిరస్సు అన్నాడు. అన్ని ద్వారాలు అక్కడే ఉన్నాయి. ఇది ఉపయోగించినందువల్ల, దీనిని ప్రేమించినందువల్ల, దీనిని ఎక్కువగా వాడినందువల్ల అనుభవానికి వచ్చి పనికిరాని సారం పిప్పి లాంటిది ఉంటే వాటిని పంపించటానికి అనుభవ ద్వారాలు రెండు పెట్టాడు. మనం చెప్పుకున్నాం పురంజనోపాఖ్యానాలు, ఊర్ధ్వ ద్వారాలు ఏడన్నాం, అనుభవ ద్వారాలు రెండు అన్నాం. అవి ఎందుకంటే ఇది వాడి ఉపయోగించడానికి, వాడిని దాన్ని విడిపెట్టడానికి రెండు ద్వారాలు అన్నాం. ప్రధానం తలకాయ. మరి తలకాయ కవచం లేకుంటే ఎట్లా? మనం దాన్ని ఈనాడు ఏమంటున్నాం, హెల్మెట్ అంటున్నాం కదా. హెల్మెట్ అది రాజులకు ఉంది, వాళ్ళ యుద్ధంలో ధరిస్తారు, శిరస్త్రాణం అంటాం మనం. ఇలా ఈ కవచము, శిరస్త్రాణము, అలాగే పాదత్రాణము, అన్ని మొత్తం పాదయోహ జానునో ఊర్వో ఉదరే హృది అథ ఉరసి ఇది చెప్తారు. అంటే శత్రువు యొక్క ఆయుధాలు మనకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా ఆపదన కలిగించనంతగా దృఢంగా ఈ కవచాన్ని సన్నకి బంధించి అది చెప్తున్నాడు. పాదయోహో జానునో అదే వస్తుంటాను, ఊర్వో ఉదరే హృది అధ ఉరచి. ఎక్కడండి? పాదములలో జానువులు అంటే మోకాళ్ళు, ఊరువులు అంటే తొడలు, ఉదరము, అలాగే హృది హృదయము, ఉరసి వక్షస్థలము, ముఖే శిరసి ఆనుపూర్వ్యాత్ ఓంకారాదీని విన్యసే. ఏం న్యాసం? అంగన్యాసం, బీజన్యాసం. ఓం నమో నారాయణాయ ఉన్నాయి కదా, ఎన్ని అక్షరాలు? ఎనిమిది అక్షరాలు. చూడండి, పాదయోహో జానునోహో ఊర్వోహో ఉదరే హృది ఉరసి ముఖే శిరసి ఎన్నయ్య? ఎనిమిది కదా. ఈ ఎనిమిది అవయవాలలో ఎనిమిది అక్షరాలను ఆనుకూర్య అంటే ఓం పాదయోహ అన్నమాట. మళ్ళా నా జాను మా ఊర్వో ఇలా ఒక్కొక్క అక్షరాన్ని ఒక్కొక్క అవయవం ఎందు ఉంచాలి. ముఖే శిరసి ఆనుపూర్వ్యాత్ ఓంకారాదీని విన్యసే న్యాసం చేయాలి. ఏమిటది? ఓం నమో నారాయణ ఇది. ఈ మంత్రాన్ని ఈ అవయవాలలో న్యాసం చేయాలి లేదా విపర్యం. అంటే ఏమిటి? మొదట చెప్పాడు పాదయోహ జానునోహ అన్నాడు, పాదములను శిరస్సు దాకా చెప్పాడు, లేదా శిరస్సు పాదంలో చెప్పుకోండి. ఓం శిరస్సులో, మళ్ళీ నా ఏదో ఉదరంలో వక్షస్థలంలో ఇట్లా తీసుకొని శిరస్సు నుంచి పాదముల దాకా కానీ, పాదముల నుండి శిరస్సు దాకా, ఆనుపూర్తిగా కానీ విపరీతంగా కానీ న్యాసము చేయవచ్చు. కరణ్యాసం తతకుర్యాదు,
అంగన్యాసము అష్టాచరితోటి కరన్యాసము ద్వాదశాచరితోటి చేయాలి. కరన్యాసం తత కురియాత్ ద్వాదశాక్షర విద్య అంటే ఐహికము పారమార్థికం రెండూ కావాలి కాబట్టి అంగన్యాసం అష్టాచరి చేస్తే కరన్యాసం ద్వాదశాక్షరం చేయాలి. ద్వాదశాక్షర విద్య ప్రణవాది యకారాంతం అంగుళి అంగుష్ట పర్వసు ఎలాగది అంగుళి అంగుష్టం ఇక్కడ నుంచి అనమాట అంగుష్ట పర్వ అంటాం కదా ఇవి పర్వలు అంటాం వాటిని ప్రణవాది యకారాంతం ఓ నమో భగవతే వాసుదేవాయ చెప్పామంటే ఏ మంత్రమైనా చివర ఏముంటుంది యానే ఉంటుంది చతుర్థి భక్తుంది మరి అందుకే నారద పురాణంలో ప్రణవాది తథా నే అంతం సముచ్చరే సంకల్ కొత్త చెప్తారు దాన్ని ప్రణవాది అంటాడు బాగానే ఉంది అసలు నే అంతం అంటాడు ఇంకే ఏమిటిలాగా వాళ్ళు మనం వ్యాకరణం తెలుస్తుంది సు ఔజత్ అమ్మౌట్ సెత్ తాభ్యాం భిస్ నే భ్యాం భ్యస్ ప్రత్యయం చతుర్థి విభక్తి ప్రత్యయం ప్రథమ చతుర్థ విభక్తి ఏకవచనం జ్ఞే జ్ఞే అంతం అంటే చతుర్థి అంతం అన్నమాట నారాయణాయ ఏ విభక్తి అగ్నయే హరయే కదా చతుర్థి అంటే కొరకు అన్నమాట తని కొరకు నారాయణాయ నమః నేను నా కొరకు కాదు నారాయణుని కొరకే నేను నా కొరకు కాదు భగవంతుని కొరకే నేను చేసే పనులు నా కొరకు కాదు పరమాత్మ కొరకే దానం చేసేటప్పుడు అర్పించేటప్పుడు చతుర్థి విభక్తి చెప్పాలి చతుర్థి సంప్రదానే వ్యాకరణ సూత్రం సంప్రదానం దానం కాదు ప్రదానము కాదు సంప్రదానం అంటే దానం అంటే ఇచ్చుట విచ్చం అయిపోతుంది ప్రదానం విశేషమైన దానం అది సంప్రదానం సమ్యక్ ప్రదానం చక్కగా బాగా ఇచ్చుట అంటే అర్పించే వస్తువు మీద మమతా బుద్ధి రాహిత్యంగా దానం చేయాలి సంప్రదదే నా మమ ఇది నాది కాదు నా వస్తువు నీకిస్తున్నాను అన్నది దానం కాదు ఆ మాట అన్నందుకే బరిని రసాతలం దాకా తొక్కాడు మరి పైకి లేవకుండా నాది నీకు ఏమిటి అప్రాచుడని నా వస్తువుడై నీది కాదు నీకేను ఎవరిది వస్తువు గుమ్మత్తి ఎవరిదండి ఇవన్ కష్టపడి వరాహవతారం సముద్రం లోపడికి పోయి బురదంత అంతగా అంతగా పట్టుకొని వచ్చాడు కష్టపడి తీసుకోవాలి ఆయనే మనందరం మనదే అంటున్నాం ఎవరిదండి భూమి ఇప్పుడు ఆయన స్వామి కొడుకున్నాడు కూడా అని చెప్పి కదా మరీ అటు వచ్చినా కదా సంగతి చెప్తాను నా భూమి నాకు ఈ మూలం వచ్చి తీసుకున్నాడు అందువల్ల అది కావాలి దాన్ని సంప్రదానం అంటారు అందుకే ప్రణవాది యకారాంతం ఓం నుంచి మొదలుపెట్టి యకారం ఏమంటున్నా అదే ఉంటుంది ద్వాదశాక్షరంలోనూ యానే ఉంటుంది అష్టాక్షరంలోనూ యానే ఉంటుంది షడక్షరుడి మాత్రం వే ఉంటుంది ఇలా చెప్పుకొని అంగుడి అంగుష్ట పర్వతు నెసేటు కవి చెప్తున్నాడు నెసేటు హృదయ ఓంకారం హృదయంలో ఓంకారాన్ని ఉంచాలి వికారం అనుమూర్ధని ఇదేం చెప్తున్నాడు మొదలేమో అష్టాక్షరి ద్వారా చెప్పాడు ఇప్పుడు సదస్సరి చెప్తున్నాడు సదస్సరితో అది మొదలు చెప్పేసారు కదా యథాక్రమం అన్నాడు అర్థమైపోయింది సదస్సరిగా చెప్పాలి మరి అంటే సదస్సరిలో ఓం అనేదాన్ని హృదయంలోనూ వికారం అనుమూర్ధని మూర్ధకు అను ఈ భాగంలో వికారాన్ని అనుమూర్ధని షకారంతో భ్రువోర్మధ్య రెండు బొమ్మల మధ్యన షకారంతో భ్రువోర్మధ్య నకారం శిఖయా దిశే శిఖలో నకారాన్ని దేశం చేయాలి వేకారం నేత్రయోహ యుజ్య నేత్రములలో వే కారాన్ని వేరే దాన్ని ఉంచాలి నకారం సర్వసంధిషు అన్ని అంగుళి అంగుష్ట పర్వసు అంటామే
అలాగా అన్ని సంధులలో ఉంచాలి. సర్వ సంధులు మకార వస్త్రముద్దిశ్య మంత్రమూర్తి భవేత్. అప్పుడంటే మకారం అత్రాయ పట్ అన్నమాట. మా ఉంటుంది మా ఏం చేయాలంటే ఇది అత్రాయ పట్ అని అస్త్రానికి మకారాన్ని ఇలా తనలో తాను న్యాసము చేసి జపం చేసేవాడు జపము వేరు తాను వేరు అన్న భావన విడిచిపెట్టాలి. మంత్రం వేరు తాను వేరు కాదు, తానే మంత్రమూర్తి కావాలి. ఆగమ శాస్త్రంలో కూడా ఆరాధించబడే పరమాత్మ వేరు ఆరాధించే అర్చకుడు వేరైతే అర్చకుడు కాదు. సృష్టి న్యాసము లయన్యాసము స్థితి న్యాసము మూడు న్యాసాలు తనలో చేసుకోవాలి అర్చకుడు. స్వామి దగ్గర కూర్చొని సభలు పెట్టుకొని కూర్చోవాలి. కూర్చొని తానే దేవతామూర్తి కావాలి. పరమాత్మను పరమాత్మే ఆరాధించాలి, ఇంకో ఆరాధించలేడు. మనకి ఎక్కడిది యోగ్యత? పాంచభౌతికమైనటువంటి మలమూత్ర భూయిష్టమైనటువంటి శరీరంతో పరమాత్మను ఆరాధించుతాం, మనకు అయోగ్యత ఉందే. అందుకే భగవంతుణ్ణి ఆరాధించాలంటే పరమాత్మ మనలో ఆవాహన చేసుకోవాలి. మనమే ఏ దేవతామూర్తి మనం కావాలి, అవి తనను తాను ఆరాధించుకోవాలి. మనం ఆయన్ని ఆరాధిస్తాం, మిమ్మల్ని చెప్పాను కూడా. పరమాత్మను ఆరాధన పూర్తి తగులించిన అర్చకుడికి ఎదురుగా భక్తులు వెళ్ళకూడదు, ఒక్కొక్కసారి భస్మం అయిపోతారంట దర్శకుడు. అది మంచి ఉగ్రంలో ఉన్నారనుకోండి, మనకు ఉంది అక్కడ అరవపల్లి క్షేత్రం సిద్ధేపేట దగ్గర ఉంది, ఇప్పుడు పోయిందో బయట ఉండదు కానీ అరవపల్లి చూసాను. అరవపల్లి క్షేత్రంలో సూర్యాస్తమయం అయితే ఎవరు ఉండకూడదు అనుకున్నాను, అందరికిందుకే పోవాలి. ఉంటే బయట కూడా ఉంటాడు, నది నది ఉంటుంది, కొండలో కోదలు కూడా పడతారు గట్టి. ఓ మహాభక్తుడు వచ్చాడు స్వామి, మంచి మహా మంత్రి కూడా శాస్త్రవేత్త, మంచి భక్తుడు బాబు వచ్చాడు స్వామి మంత్రి కూర్చున్నాడు. అచ్చ కూడా అయ్యా పొద్దు కూర్చున్నది వెళ్ళండి అంటే నేను వస్తాను లేదు అయ్యా వెళ్ళు అంటే నేను తాగ వేసుకోవాలి వేసుకున్నాను బయట పెట్టి చేస్తాం మీద కూర్చున్నాడు. తన బాధ్యంలో తను మునిగిపోయాడు, మర్చిపోయాడు, మంత్రమూర్తి అయిపోయాడు. అర్ధరాత్రి సాయంత్రంలో ఉండకూడదు మరి స్వామి నియమం అది. వీడు ఉన్నాడు మనతో సర్పం వచ్చేసింది దాటేసి మొత్తం తెల్లారే వాళ్ళకల్లా మొత్తం నల్లగా అయిపోయాడు మనిషి విషయం. మీరు అధ్యర్థం మరి ఆ చివరి వచ్చాడు, అయ్యో ఇప్పుడు అవసరం చెప్తే వెళ్ళిపోయాడేమో ఏం చేస్తారు అర్థం చేసుకుంటున్నాను. మళ్ళీ మధ్యాహ్నం 12 కానీ మామూలు వెళ్ళాడు. ఏమి స్వామి? స్వామిని అడిగాను నీ భక్తు నీ దగ్గర ఉండొద్దా, ఏ నియమం అయ్యాది సంపుతాడు సంపుతుంది కానీ గరుడ మంత్రంతో దాన్ని పోగొట్టుకున్నాడు. అప్పుడు స్వామి చెప్పాడు వాడు నావాడే వీడు నావాడే కదా, నువ్వు ఎవరిని ఆశ్రయించి ఎవరిని ధిక్కరించావు చెప్పు అన్నాడు. నన్ను ఆశ్రయించి మళ్ళీ నన్ను నన్ను ఆశ్రయించాలి, వేరే మార్గం లేదు. నా నియమాన్ని దాటుతానన్నావు, నా భృత్యుణ్ణి ఆశ్రయించావు, నన్ను ఆశ్రయించినట్టే ధిక్కరించినట్టే. నీవు పరిశుద్ధిగా ఉన్నావు, బతికావు, గుట్ట మీదకి వచ్చే భక్తులందరూ ఇంత పరిశుద్ధిగా ఉంటారని హామీ ఇస్తావా? అందరూ నడిస్తాను ఇక్కడ నివాసం ఏర్పరిస్తే ఇది పుణ్యక్షేత్రం కాదు సంసారం అవుతుంది. ఇక్కడ భార్యాభర్తలు కాపురం చేస్తారు, తల్లి బిడ్డలు ఉంటారు, తండ్రి కొడుకులు ఉంటారు, మృత్యులు ఉంటారు, శత్రువులు ఉంటారు, ఇదంతా మరమూత్ర నిలయం అవుతుంది. నీలాంటి వాడు ఎవరిని ఆరాధిస్తాడు చెప్పు అని. కాబట్టి పరమాత్మను ఆరాధించాలంటే పరమాత్మని తనలో ఆవాహన చేసుకోవాలి. అలాగే మంత్రాన్ని జపించాలంటే మంత్రమూర్తి తాను కావాలి. ఆరాధనలో దేవతామూర్తి తానే కావాలి, జపంలో మంత్రమూర్తి తాను కావాలి.
అలా కానినాడు ఆ మంత్రాన్ని జపించే హక్కు యోగ్యత తనకి లేదు. తాను మంత్రం కావటానికి ఏర్పరచబడినవే అంగన్యాస కరణ్యాసములు. అది ఎందుకో మనం అర్థం చేసుకోవాలి కదా. ఎందుకు ఇలా చెప్పుకోవాలంటే మంత్రం దానిలో ఆవాహన చేసుకోవాలి. అదేదో లాంఛనం మనం ఇప్పుడు చేస్తాం, చాలామంది చూస్తాం పదిహేను చుట్టండి సాపాడు చెప్పి అంటే ఇలానే వేసుకొని చేస్తున్నాం, మొదలు తినాలి గ్రామీణ కాదు. అది ఎందుకు అర్థం కాదు. పరిచేచనం దేనికి? మళ్ళా ఉత్తర దేనికి? అది ఏం చేయాలి? ఏముంది అందులో? మనము చేసేటువంటి భోజనం దగ్గరికి, భోజన పాత్ర దగ్గరికి భూత ప్రేత పిశాచ శక్తులు ఏవి రాకూడదు, ఏ అపరిశుద్ధి అంటకూడదు అని. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? అపరిశుద్ధిలోనే తింటున్నాం. ఇది అడగకపోవడం మనం పరిశుద్ధిగా ఉండి అపరిశుద్ధి పక్కన ఉంటే అది అంటకూడదని మనం పరిచయం చేయాలి. మనం అందులో కూర్చున్నాం ఇది అంటకపోవడం ఏంటి? ఇంక పరిచయండి తినకూడని చోట కూర్చొని తింటూ ప్రయోజనం చేసినందువల్ల అది జరుగుతుంది. అందుకని ఆచార ప్రభవో ధర్మ దాన్ని పాటించలేదు. మనం అంతెందుకు మనం సంధ్యావందనం చేసుకుంటాం? ఏం చెప్తాం? ఉత్తిష్టంతో భూత పిశాచ ఏతే భూమి భారగా ఏతేతాం అవిరోధేన బ్రహ్మకర్మ సంబంధించి. మనమున్న చుట్టుపక్కల ఉన్న భూత ప్రేత పిశాచాలన్నీ అమ్మా నమస్కారము ఇదంతా వెళ్ళిపోండి, సంధ్యావందన చేసుకోవాలి, మీకు బాధ అవుతుంది, మీరు ముందే వెళ్ళిపోండి అంత. అది భారతీయ సంప్రదాయం. దుష్టులను కూడా మనసు నొప్పించకుండానే మన పని మనం చేసుకుంటాం. అయ్యా మీ మా పని చేసుకుంటా కొంచెం దూరంగా వెళ్ళి తర్వాత కావాలంటే రండి, చాలా దూరంగా ఉండండి అని రిక్వెస్ట్ చేసి వాళ్ళని దూరంగా పంపించి అవునండి మనపై మనం చేసుకుంటాం. అంటే ఎంతటి సహృదయం ఇది, ఎంతటి అమృత హృదయం, దాన్ని గమనించాలి. అలాగే మన చుట్టూ మన భోజన పాత్ర చుట్టూ మన చుట్టూ దిగ్బంధం చేస్తాం, అదేవి రాకూడదు, దీని చుట్టూ ఏది రాకూడదు. మనకు చెప్తాడు వశిష్ఠ మహర్షి, పరిచేజనం చుడుతుంటేనే మధ్యన నీరు తెగిపోయింది ధార. మనం ఏం చేస్తాం? ఇలా అని నోట్ వేసుకుంటూ పోతున్నాం. ఆ చుట్టూ ఆ కలిగే చుట్టూ జలధార ఉండాలి, ఆ ధార దాటి ఏవి రావు, మొదలు ఉంటాయి. అది మంత్రభూతం, భూ భూవాసం అంటని చెప్పుకుంటాం కదా. ఈ మంత్రభూతమైన ఈ ధార చుట్టూ దూరంలో ఉంటాయి ఏవైనా. అలాగే వశిష్ఠుడు పరిచయం అలా చుడుతుంటే మధ్య మధ్య ద్వారా ఆగిపోయింది. తడిగలు పదార్థాలు ఉంటాయి, మనం పదార్థాలు ముందే ఉంచుతాం, మొదలు రాజ్యంతో అభిగారం చేసి మళ్ళీ వడ్డన పుట్టిన గుర్తుకు మళ్ళీ రాజ్య అభిగారం చేస్తాం. రెండోసారి నెయ్యి వేయకుండా మొదలేమో పాత్ర ఆధారం, తర్వాత ప్రసాద ఆధారం అంట. పైన నెయ్యి వేయకుండా ప్రజలతో కూడా అలా చుడుతుంటే ఈ పాత్రలో అన్న పాత్రలో వడ్డించి పదార్థాలలో పరిచేసిన యోగ్య పదార్థం ఉంటే పరిచేసిన ఆగిపోతుంది. ఇది ఉద్యోగులాగా ఆగిపోయింది. చూశాడు ఏముంది అక్కడ, ఎక్కడ ఆగిందో అక్కడ ఏముంది? అక్కడ నరమాంసం వడ్డించే. ఇప్పుడు అది చెప్పాను కదా మిత్రసౌడు అని చెప్పాము, కల్మాష పాత్ర అది చెప్పాను. దాంతో ఏమిటంటే అర్థమైపోతుంది. ఇక్కడ ఏది వడ్డించాడో తినేవాడికి అడగకుండా తెలిస్తేనే వాడు బ్రాహ్మణుడు. ఇవాళ ఏం గురించి అనుకోండి అబ్రాహ్మణుడు అనమాట. తయారు నాకు వచ్చి వాళ్ళు ఏం చేయాలని అన్నాడు అనుకోండి, చెప్పలేదు పోరా అంటాం. నీకు అధికారం లేదు, నువ్వు కూర్చుంటే పదార్థాలని యోగ్యములు శుచిని అప్యవహారాన్ని మూలాన్ని చెప్పరాని. ఎంత బాగా చెప్తారు వాళ్ళని, రాముడికి ఎందుకు ఇచ్చారు ఇవన్నీ తెచ్చిస్తారు. శుచిని అప్యవహారాన్ని తినడానికి యోగ్యమైనవి పరిశుద్ధములు మూలములు పదములు దేవతా నివేదితములు. ఎంత శాస్త్రం మనలో, మనకు భోజనం మీద లేదు, వస్త్రాల మీద లేదు, మన తెలియని మనకు ఏదో ఆకలి ఆగానే తింటారు, ఏదో రాగానే పడుతుంది. సమస్య ఎక్కడిది? రోగం వస్తే మందు పోతాం అంతే. ఇవి తింటాం రోగం వస్తే మనం తగ్గిపోతాం, అది తింటాం మళ్ళీ ఇది తింటాం, అది తినడమే. రోగం వస్తే తినడమే, రోగం పోతే తినడమే, మనం బయట తినడం తప్ప ఇంకోటి ఏం లేదు.
ఇది అలాంటి శుద్ధి కావాలి, దాన్ని దృష్టిలో పెట్టుకొని అందుకే మంత్రమూర్తి భవి. ఇది ప్రధానం, ముఖ్యంగా ఏం కావాలి మనం మంత్రమూర్తి కావాలి. సవిసర్గం పడంతం తత్ సర్వదిక్షు వినిర్దిశి, చివరికి దిశలు ఉన్నాయి నమ అంటాం కదా అది పట్ అత్రాయ పట్ ఓం నమ పట్ అని విసర్గలతో చేసి నమహ మంత్రాన్ని ఉచ్చరించి పట్కారంతో అంగన్యాస కరన్యాసాలను ముగించాలి. అది సర్వదిక్షు వినిర్దశేతు ప్రాచ్యయ ప్రతీచ్యమని చెప్తాం కదా, ఇలా ఎనిమిది దిక్కులలో కూడా ఇదే మంత్రంతో దిగ్బంధం చేయాలి. మనం ఓం భూభువ శువ ఇది దిగ్బంధ అంటాం, అది గాయత్రి మంత్రంతో. అలాగే విష్ణు గాయత్రితోటి ఓం నారాయణ అయ్య విద్మహే ఇది దిగ్బంధ అని మన ప్రమాణ శాస్త్రం. ఇలా అన్ని దిక్కుల్లో బంధం చేసి ఆత్మానం పరమం ధ్యాయే. ఇప్పుడు పరమాత్మను ధ్యానం చేయాలి. ఆత్మానం పరమం, పరమాత్మానం కాదు ఆత్మానం పరమం కావాలని చెప్పారు. అంటే పరమాత్మను ధ్యానం చెయ్యాలి. మళ్ళీ పరమాత్మ అంటే ఎవరు అనుకుంటామా? ధ్యేయం షట్ శక్తి విరియుతం, జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్ అనే వారితో కూడుకొని ఉన్న శ్రీమన్నారాయణుణ్ణి పక్క పోతాం కదా మనం, అలా పక్కకు పోకూడదని అలాంటి శ్రీమన్నారాయణుణ్ణి పరమాత్మను ధ్యానం చేయాలి. విద్యా తేజస్తపోమూర్తిం ఇమం మంత్రం ఉదీరయే. ఇంత అయిన తర్వాత మంత్రాన్ని ఉచ్చరించాలి. ఎలాంటి మంత్రాన్ని? విద్యా తేజ తపోమూర్తిం. ఈ మంత్రంలో ఏముంది? విద్య, తేజస్సు, తపస్సు మూడున్నాయి. ఆ మూడు మూర్తి భవించిన ఈ మంత్రాన్ని ఉదాహరే ఉచ్చరించాలి. చమత్కారం గమనించండి, ఇక్కడ ఎక్కడ మీకు మనం అనుకునే మంత్రమే లేదు. షడక్షరు అష్టాక్షరు ఇంకో ద్వాదశాక్షరు ఏమీ లేదు. పరమాత్మను మన శిరస్సు నుండి పాద అంగుష్ట నఖముల వరకున్న ప్రతి అవయవాన్ని రక్షించమని ప్రార్థిస్తాం. అదే మంత్రం అంటే ఎంత దాకా వెళ్ళాలి? మన శరీరంలోని ఏ అవయవము దేనికి ప్రతీకో దాన్ని పరమాత్మ ఏ రూపంతో సృష్టించాడో ఆ రూపంలో ఉన్నవా పరమాత్మ ఆ అవయవాన్ని అలా కాపాడాలి. అంటే పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని గమనించుకుంటే భూ పాదవు ఇచ్చే నాకు జీవియత్. ఇప్పుడు కేశవుడు ఉన్నాడు, అతను అందమైన కేశపాశములు కలవాడు, కేశ్యదాసు నుండి సంహరించినవాడు, బ్రహ్మరుద్రాలుగా అది మూడు అర్థాలు ఉన్నాయి కేశవాన్ని ఆత్మకుగా. అలాగే అజ్ఞ భక్తానాం అపరాధ అజ్ఞ, స్వామికి పేరు అజ్ఞుడు అంటే ఏమీ తెలియనివాడు. ఒప్పుకున్నావా? పరమాత్మ తెలియనివాడా అంటే తెలియనివాడు. ఏం తెలియనివాడు? భక్తులు చేసే తప్పులు తెలియనివాడు. మరి అది అది వేరే అయ్యవాలి, అది వేరే. ఎందుకంటే మనం చేసిన తప్పులు స్వామికి తెలుస్తాయనుకోండి, మనకైతే ప్రతి తప్పుకు శాస్త్రమైన చెప్పాడు శిక్ష. నీవి తప్పు చేసావు అని ఆయన చెప్పాడంటే అనుభవిస్తారు. అబ్బే మా వారు మంచివాడండి, ఏం తప్పు చేయలేదు మనం చెప్తాడు అదే. ఇదే కానీ కొంచెం మార్చి మద్భక్తం స్వపజం వాపి నిందాం కురువంతి ఏనరా కల్పకోటి చెటేనాపి నక్షమామే వసుంధరే. నా భక్తుడు చండాలుడైనా సరే వాడిని నిందిస్తే అలాంటి వాడిని నేను క్షమించను అని అంటున్నాను. అపిచేత దురాచార భజతే మామన్యభాసు సాధురేవ సమంతవ్య. వాడు ఆచారం మా పని లేదు, నన్ను సేవిస్తే మంచిది. కాబట్టి పరమాత్మ ఏ ఏ రూపంలో ఏ ఏ అవతారంలో ఏ ఏ భాగంలో మన శరీరంలోని ఏ ఏ అవయవాలను సృష్టించాడో ఆ అవయవాలను ఆ రూపంతో కాపాడాలి.
అంతా ఒకడే, పరమాత్మ ఒకడే. ఇవన్నీ ఆయనవే, అవయవాలు ఎక్కడివి? అతనివి, అతని సృష్టి, అతన్ని అతను కాపాడుకొని, అదే మంత్రం. అంటే ఇందులో ఏ ఒక్క శ్లోకమో మంత్రం కాదు, ఏ ఒక్క అక్షరమో మంత్రం కాదు, మొత్తం శ్లోకాలు కలిసి మంత్రం. జపిస్తే ఈ మొత్తం జపించాలి. ఒకరో చదువుతానండి అంటే జీరో, నూటికి 99 వస్తేనే పాత్ర అన్నమాట. 98 వచ్చినా ఫెయిల్. హరి యుద్ధ్యాత్ మమ సర్వరక్ష. ఇందులో మొదటి మాట హరయే నమః అంటాను కదా, మొదటి పేరేమిటి అంటే మనకేమిటి దీన్ని ఇప్పట్లోకి వెనకాల, దీన్ని సక్రమంగా అర్థం చేసుకోవాలంటే ప్రతి నామానికి వ్యుత్పత్తి తెలియాలి, అంటే అర్థం తెలియాలి. అర్థం తెలిసినప్పుడే ఆ స్వామి అలా ఎందుకు కాపాడాలో అర్థమవుతుంది. ఉదాహరణకు హరిహి అన్నాడు, పరమాత్మ నాకు అన్ని వైపుల నుంచి రక్షణ కల్పించుగాక. ఇతను సర్వరక్షకుడు, ఎందుకంటే హరిహి ఆయన పేరే హరి. హరిహి అంటే ఏమిటి? హరతీతి హరిహి, హరించేవాడు. దేన్ని హరించేవాడు? పాపములను హరించేవాడు. పాపములే మనకు భయములుగా, విఘ్నములుగా, ఆపదలుగా వస్తాయి. మనకెందుకు విఘ్నాలు వస్తాయి? మనం చేసిన పాపాలే కదా. మనకు భయం ఏమిటి? పాపాలే కలిగిస్తాయి. మనకు అడ్డుగా ఏముంటాయి? పాపాలే ఆపదలు కానీ, భయములు కానీ, ప్రమాదాలు కానీ, విఘ్నాలు కానీ వచ్చేది వేటి వల్ల? పాపం వల్ల. నేను రోజు స్వామిని పూజిస్తున్నానండి, ఆయన నాకు అన్ని ఇబ్బందులే, ఇది పెద్ద పాపం. ఇంక ఇబ్బంది లేక మరేం వస్తుంది? అంటే ఇన్ని ఇన్ని అఖిలాండ కూడా బ్రహ్మాండాలలో నువ్వు ఒక్కడవే స్వామిని చూపిస్తున్నావు. ఓడి అడగడం మరి ఎందుకు పోవడం మనం? అలాగే ఆయన మనం ఒక్కడనే ఇంకోటి లేదు కాబట్టి ఎంత చూపించినా రాలేండి. అంటే ఇదే పని ఆయన ఎక్కడ చూపడానికి అది పని, ఆయన ఎక్కడున్నా రావాలి. ఆయన రాడేమని అంటేనే వాక్యం అనమాట, ఇక్కడే ఉన్నాడు రావడం ఏంటి, ఆయన అక్కడే ఉన్నాడు. రావాలంటే పోడే అని అడివాడు, రావడం కాదు. అయ్యో ఎందుకు పోడండి అంటే మాకు అర్థం ఉంది, రాకపోవడం అంటే ఉన్నాడు అక్కడ. కాబట్టి కష్టాలు, ఆపదలు, విఘ్నాలు, ప్రమాదాలు వస్తున్నాయంటే మనము చేసిన పాపాలన్నీ ఖర్చు అవుతున్నాయని సంతోషించాలి. అవి అలాగే ఉన్నాయనుకోండి మనం ఇంకా ఏడిపిస్తాయి. సరే ఎన్ని బాధలు వస్తే మనం ఏమంటాం, ప్యూరిఫై అది అంటాం కదా, మురికంతా పోతున్నది, పరిశుద్ధి పొందుతున్నాం అన్నమాట స్వామి. అందుకే కుంతి విపదస్తున్న స్వచ్ఛత చెప్పుకున్నాను కదా కుంతి స్థుతిలో, తత్ర తత్ర జగత్పతి. మాకు మాటి మాటికి ఆపదలే రావాలి అంటే ఆపదని పోతాయి. ఆపదలు వస్తే నువ్వు వస్తావు కాపాడటానికి. మనం చాలా బుద్ధిమంతులని ఎప్పుడు స్వామిని పిలుస్తాం? అయ్యో స్వామి అంటాం. ఏం లేకుంటే నేనండి ఏమనుకున్నారు, ఇన్నేళ్ళయింది నేను పుట్టి ఇంత ఇన్నాళ్ళు బతికాను కదా, ఎన్నడైనా నాకు మా అనుకుంటే పనికి అడ్డు వచ్చిందా చెప్పండి. రాదట ఎందుకు మనం అంటే ఏమనుకుంటున్నారు? రాగాలి అయ్యో స్వామి ఇప్పటికే వాడేందుకు ఇప్పుడు మరి, అయ్యో తప్పు చేయాలి కాదు అప్పుడు వాడు. పరమాత్మ గుర్తొచ్చేది ఆపదలోని అంటే పరమాత్మ నామమును స్మరించి ఆపద రూపంగా ఉన్న పాపాన్ని పోగొట్టుకుంటున్నాం అన్నమాట. అందుకే హరిహి హరతీతి హరిహి, పాపహర భయహర విఘ్నహర ఆపద్హర అని హరి. ఇలా మమ సర్వరక్షాం నెత్తాంగ్రి పద్మ పతగేంద్ర పృష్టే. కేవలం హరి కాదట, చాలా లోతుకు వెళ్ళాలి. ఎలాంటి పరమాత్మ? గరుత్మంతుని వీపు మీద పాదములు పెట్టి కూర్చున్న హరి. తెలుసా ఎందుకో? ఆయన సోమరిపోతో ఏమో పిలిచేంబడి వస్తాడా, రావాలనుకున్న వాహనం రెడీ డ్రైవర్ సెలవు పెట్టి తీసేసి కదా మనం రాలేం కదా, మరి మహానుభావుడు వస్తాడో లేదో
అనుకోకుండా రెడీగా ఉన్న హరి. గరుడ మీద కూర్చొని రెడీగా ఉండాలి, సుహానంగా రావాలన్నా. చెప్పలేదా తిరిగి చెప్పడు, చక్కగా ఏదో సంధిపడే పరివారం తీరడు, అభరగవతిని మన్నింపడు, ఆకరిణి కాంతల ధమ్మిళ్ళము చక్కనొత్తడు, వివాద ప్రోత్థిత స్త్రీకుచో పలికే లాంఛనమైన వీడడు, గజ ప్రాణావనోత్సాహి. అర్థమైందని చెప్పిన ఒక భజన ఇది అర్థమైందే కాకుండా గజేంద్రుణ్ణి కాపాడిన అవతారము పేరేమిటి? హరి. రాక్షసమ తామసమ మన్వంతరంలో స్వామి హరిగారే అవతరించాడు ఆ పేరుతో. అతను అతను వచ్చి గజేంద్రుణ్ణి కాపాడాడు. గజేంద్ర రక్షకుడైనటువంటి హరిని స్మరిస్తున్నాడు సర్వరక్షాంతరవుతూ. ఆపదలు వస్తే ఆపద వచ్చిన వాడు స్వామి అని పిలవగానే ఎంత తత్తరపాటుతో పరిగెత్తుకుని వచ్చే సహజమైన భక్తవాత్సల్యాధీనుడైన పరమాత్మ గా ఎవరికి పేరు? హరికి పేరు. హరి అంటేనే అలాంటివాడు. మహానుభావులు చెప్పాం కదా, వర్షం అనేది సముద్రంలో పడితే పెద్దగా రామండి, నదిలో పడితే జలం వచ్చేస్తుంది, ముచ్చపు చిప్పలో పడితే ముచ్చం అవుతుంది, జిల్లేడు ఆకు మీద పడితే చెట్టు రాలి మాడిపోతుంది. తప్పు వర్షాన్ని కాదు కదా. అలాగే ఋషులు ఎంత తన్మయావస్థలో శ్లోకాలు తత్వము ధ్యానము జ్ఞానాన్ని బోధించినా వినేవాళ్ళు అపాత్రులైతే అపార్థం చేసుకుంటారు. ఈ పద్యాన్ని చెప్పాను కూడా జ్ఞాపకం లేదు. ఈ పద్యాన్ని ఉస్మానియా యూనివర్సిటీలో భాగవత ఏదో చర్చాగోష్ఠిని పెట్టి వ్యాఖ్యాన చర్చాగోష్ఠి అదో ఉన్నారు అక్కడ తెలుగు హెడ్డు ఒక ఆయన మహానుభావులు. తెలుగు మాత్రమే వచ్చు సంస్కృతం అక్షరం రాదు. అతను కొన్నాళ్ళు ఒక 7 రోజులు కవిత రాజస్వీయం అని ఒకటి పెట్టి అంత అందరినీ అందరి కవులను విభజించాడు. అది మనం కోరిదనుకోండి. అక్కడికి పోతే వెళ్ళి నన్ను పిలిచారు, నేను నన్ను ఉత్పాదన ఇద్దరం వెళ్ళాం. వ్యాఖ్యానం అంటే శ్రీధరియ్యం లేదా మేము ఈ దృష్టిలో వెళ్ళాం. వాళ్ళు భాగవతాన్ని సంస్కృత భాగవతాన్ని విభజించడానికే పిలిచారు. అసలు భాగవతం వేద విరుద్ధం అది భాగ వేదనే కాదు. వేదంలో కథలు కథలు ఉన్నాయా? కదలెక్కడవి భాగవతం. దానికి వాళ్ళ వాదం ఏమిటంటే గజేంద్ర మోక్షమే. అదేంటి? ఎవ్వని జే జనంతు జగము, ఎవ్వని లోపల ఉందో ఇదే ఉంది, సర్వము తానయ్యిన వాడు ఎవ్వడిన వాదం ఉంది అక్కడ. అంటే ప్రపంచాన్ని ఆయనే సృష్టిస్తాడు, ప్రపంచం ఆయనే అవుతాడు. ఎట్లా అవుతాడండి? మట్టితో కుండ ఏర్పడింది, కుండ మట్టి కాదనయ్యా. ఏం చెప్తావు? అది కుండ మట్టి కుండనండి. నిజమే బ్రహ్మ జగత్తు నష్టం వచ్చిందే నీకు, ఏం బాధ వచ్చింది? అంటే తానే జగత్ అయితే మరి జగత్తునే వేరే తాను ఉంటాడా అని వాళ్ళ క్వశ్చన్. కుండ మట్టి అయితే కుండ కాక వేరే మట్టి లేదానే. మట్టితో కుండ చేశాం, ఉన్న మట్టిలో కొంతతో కుండ చేశాం. లక్షల కోట్ల కుండలు ఉన్న కుండల కంటే వేరే మట్టి ఉంటుంది. మొత్తం మట్టిని కుండ చేయలేము, మట్టిలో ఒక భాగం కూడా చేస్తాం. భగవంతుడు మొత్తం జగత్తు కాలేదు, ఒక భాగం జగత్తు అయ్యాడు. అంటే కారణము కార్యం ఒకటేలా అవుతుందండి. అర్థం లేని మాట. నవ్వాను సరిగ్గా లేరు అగిపెట్టి ఉంటిస్తావా? నేను భయపడదు, నేను క్రియేషన్ తాగాను భయపడదు. గీచారు గీచారు. ఇప్పుడు ఇదేమిటి ఈ అగిపెట్టి? ఏమిటి ఈ మంట? ఏమిటి ఇది? మంటనా అగ్ని? మంట దేని నుంచి వస్తుంది? అగ్ని నుంచి వస్తుంది. నీ వాదం ఏమిటి? దేని నుంచి వచ్చిందో అది కాదు, జగత్తు పరమాత్మ కాదు, మరి మంట అగ్ని కాదు. ఇది అగ్ని కాదని ఒప్పుకో, దీన్ని ముట్టుకో. కాలొద్దు, కాలితే నీ వాదం తప్పు. మంట చెప్పి అగ్ని నుంచే వస్తుంది. మరి మంట ముక్కుంటే కాలుతుంది, అగ్ని ముడు కాలాలి. మంట ఏమిటో కాలుతుంది? నిప్పులు ముట్టుకో కాలాలి, మంట కాలవద్దు ఈ శాస్త్రం ప్రకారం. మరి మొత్తం నిప్పులు మంట అయ్యాయా?
సైన్స్ ప్రాథమిక జ్ఞానం అయితే దీనికి పెద్ద శాస్త్రం అవసరం లేదు. ఏ పదార్థం నుండి ఏ పదార్థం వస్తుందో దాని పదార్థం అదే. కారణం మొత్తం కార్యం కాదు, కారణంలో ఏకదేశం కార్యం, కార్యం మొత్తం కారణము కాదు. ఇక్కడ మనకేం దొరకలేదు సంబంధం, కార్యకారణ సంబంధం చెప్తున్నాం. ఇది వాళ్ళకి ఇక్కడ మనకేం సంబంధం దొరకలేదు, దొరక ఈ పద్యం తీసుకున్నాం. సిరికింజ ఎప్పటి దొరకలేదు తీసుకొని వాళ్ళకంత దోషం ఏంటంటే చివరి పాదం శ్రీకుచో పరిచే లాంచలమైన వీడడు లక్ష్మీదేవి యొక్క పైరంగం పట్టుకొని ఉన్నాడు. ఆయన పైరంగం పట్టుకునే పోయాడు. ఆయన కూడా మనలాగా పైరంగం పట్టుకొని అమ్మాయి కొంగు పట్టుకొని తిరిగేవాడు అయితే ఆయన దేవుడు ఎట్లవుతాడు? ఆ శాస్త్రం చెప్పింది వేరే ఎట్లవుతుంది? చాలా గొప్పవాడవరా, ఎంత గొప్పవాడవరా నేను. దేవుడేంటి? దేవుడేది రా నాన్న. డాక్టరు రోగికి మందు ఇచ్చే ముందు ఏం చెప్తాడు? అన్నం తినకు, లేదా పలానా తినకు, ఇగో ఈ మందు వేసుకో, కొద్దిగా చేదుగా ఉంటుంది, కొంచెం తేనె కలుపుకొని వేసుకో. ఓహో మందు ఇచ్చే డాక్టర్ కూడా తేనెంటి రుచిపడ్డాడు కదా ఆయన డాక్టర్ అన్నాను ఒప్పుకుంటాడా? ఇంకో మాట, మీ సిద్ధాంతం ప్రకారమే భార్యతో ఏకాంతంగా సంతోషంగా ఏదో శృంగారం అనుభవించాలనుకున్న స్వామి దాన్ని కూడా విడిచిపెట్టి మనను కాపాడటానికి రావటంలో వాత్సల్యం చూస్తావా శృంగారం చూస్తావా? పిల్లవాడికి పాలిచ్చే తల్లి స్తనంలో సౌందర్యం చూచేవాడు మృగమా మనిషి ఆలోచించుకోండి. స్త్రీ కూర్చొని పాలిస్తుందండి, పిల్లవాడిని తీసుకొని పాలిస్తుంది. అబ్బా ఆ స్థానాలు చాలా బాగున్నాయండి అంటాడండి అన్నవాడు మనిషా మృగమా? పశువు కూడా కాదు కదా. ఇక్కడ నీ దృష్టి అది, గజేంద్రుణ్ణి కాపాడటానికి ప్రియురాలిని, ప్రియురాలి యొక్క ప్రీతిని, అమ్మవారిని కూడా వెంట తీసుకొని వెళ్ళాడు. ఎందుకు పట్టుకొని పోయాడు? పొరపాటు అక్కడికి పోగానే ఒళ్ళు మండి వాడి పోయి విడి తప్పితే కష్టమని అయ్యో వాడు కాదని కూడా అవి చెప్పాలి అమ్మ పక్కనుండి. భార్యాభర్తలు కూడా పిల్లవాడి క్షేమం కోసం తమ సుఖ సంతోషాలను వదిలిపెట్టి ఉదార త్యాగమూర్తులన్న పరమార్థాన్ని బోధించిన పోతన హృదయంలో వేద విరుద్ధాన్ని చూస్తున్నారంటే వీరంత గొప్ప సాహిత్యాభిమానయ్య నీకు జోహార్లు అన్న. ఒక్కసారి సభ చప్పటతో మారుమోగింది. చదువుకొని అండయ్యారే పని చేస్తారు వాళ్ళని పెద్దలు అడగాలంటే మీకు చదువుకోనండి ఇంట్లో ఇలా వాకుచ్చే వాకులు వాడకండి. ఎందుకు చెప్తున్నానంటే విషయాన్ని గ్రహించే విధానం బుద్ధి ఉండే వక్ర బుద్ధి ఉంటే పాలన ఇవ్వాలనుకుంటాను. సద్బుద్ధి ఉంటే వీటన్నిటి పాలన తీసుకోవచ్చు. అంటే పరమాత్మ ఆపదలు వస్తే మనకొచ్చిన ఆపదల కంటే ముందు తానొచ్చి కాపాడే రూపం హరిది. మొదలు చెప్పాను కదా ఒక పేరు ఎందుకు చెప్తాడు ఒక్కొక్క దానికి అంటే హరి అన్నాడు అంటే హరి అనే అవతారం గజేంద్రుడిని కాపాడింది. సర్వరక్షామని చెప్తున్నాడు ఇక్కడ. అది కారణం అంటే ఒక పేరు ఒక నామం, ప్రతి నామం ఒక్కొక్క మంత్రమే. ఆ సందర్భంలో ఆ నామం ఎందుకు తీసుకున్నాడు అంటే అతను ఆపనే చేసి ఉంటాడు. గజేంద్రుడికి వచ్చిన ఆపదలో ఎవడు ముందరికి రాలేదే? కరడందుడు దీవులుడే కరడందుడు మొత్తున్నాడు కరడో దేడో అన్నాడు కదా. మనకు ఎవరికే జనించు జగం అంటే యస్మాత్ యహ అస్మాత్ పరస్మాచ్య పరం తం వందే యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం యయిదం జగత్ యోస్మాత్ పరస్మాచ్య పరం తం వందే అంటాడు. దానికి అనవాలనే ఎవరికే జనించు జగము ఎవరిని లోపల నుండి తీయడమై పోతనాలు తగ్గించి చెప్పలే చదువుకొని చెప్పాడు బాబు. అయితే ఇంత పెద్ద కావ్యాన్ని రాయలేడు, ఎవరు రాయలేడు అది వేరుకండి. కానీ దాని సారం మొత్తం సులభంగా బుద్ధి గట్టించి పనిచేసారు పోతాను. తెలుగు కొంచెం వచ్చినా సార్ మనకు ఆ విశ్వాసం. ఈ రీతిలో గజేంద్రుణ్ణి కాపాడిన అవతారం పేరు హరి కాబట్టి ప్రారంభం హరితో తీసుకున్నాం. హరి విద్యాత్మ సర్వరక్షం న్యస్తాంధ్రి పద్మ పతగేంద్ర పుట్టే గరుణ్ణి మీద పాదముడుంచి ప్రయాణానికి సిద్ధంగా ఉన్న హరి పైరించిన ఇప్పుడు అడిగి ఉంటుంది ఫోన్ రాగానే పది పరిగెత్తారు. అప్పుడు నేను స్టార్ట్ చేస్తే అందులో పుట్టిన చూసుకుంటా అంటే వాడు పనికిరాడు.
స్వామి ఎవరు రెడీ అంటే ఎవరు రెడీ అని అంటాను కదా ఎవరు రెడీ ఎవరు రెడీ ఇప్పుడు రెడీ ఉంటారు వాహనం కాలు రాగానే పరిగెత్తారు గరుడి జీప్ మీద కూర్చున్నటువంటి స్వామి నెత్తాంగ్రి పద్మ పతగేంద్ర పుష్టి ఇందులో స్వామిని కూడా వాహనంతో ప్రారంభించాడు నారాయణ కౌశలంలోని రహస్యం ఏమిటంటే నామ భూష ఆయుధ రూప వాహనాలు ఐదు చెప్తారు పేరు ఉంటుంది భూషణాలు ఉంటాయి ఆయుధాలు ఉంటాయి వాహనాలు ఉంటాయి స్వరూపం ఆ రోజు మనకి మొత్తం షట్ షాట్ గుణ్యానికి ఆరింటికి ఆరు చెప్తాడు చమత్కారంగా చెప్తాడు పేరు ఉండాలి వాహనము ఉండాలి ఆభరణాలు ఉండాలి ఆయుధాలు ఉండాలి స్వరూపం ఉండాలి నామరూప యాన ఆయుధాని నహ ఇవరికి వస్తుంది అంటే భగవంతుణ్ణి భగవంతునిగానే కాకుండా ఆయన పేరు చెప్పినా పలికినా చాలు ఆయన ఆభరణం ఆయన ఆయుధం ఆయన వాహనం ఆయన స్వరూపం ఆయన గుణం చాలు ఏ ఒక్కటి స్మరించినా మంత్రస్మరణే అవుతుంది మరి ఎలా ఊరుకోలేము కాబట్టి మనకున్న స్థితిని బట్టి ఆయన స్వరూపాన్ని బట్టి సమన్వయం చేసుకోండి అది నారాయణ కవచం ఆ రీతిలో నెస్తాంగ్రి పద్మహాపతగేంద్ర పుట్టి దరారి చర్మాతి గదేటు చాప పాశాంతధాన అష్టగుణ అష్టబాహు ఊరికే మనకుంది పోతన భాగవత కథ ఉంది సిరికిం చెప్పడు పద్యాన్ని చదివి శ్రీనాథుడు పోతాను ఏం కవిత్వం బాబా ఇది కొంచెమైనా బుర్ర ఉందా నీకు మరి గజేంద్రుడు ఆపదలో ఉన్నాడు ముఖాన్ని ముసలి పట్టి పీడిస్తూ ఉన్నది కాపాడాలంటే ఆయుధాలు తీసుకొని పోవద్దు ఉపకరణ దగ్గర ఉండొద్దు సిరికేం చెప్పాడు తనది ఏమి లేకుండా ఉప్పు కుట్టుకుపోయి ఏం చేస్తాడు అయ్యా అక్కడ ఎలా కాపాడతాడు కాపాడేవాడు ఆయుధాలు ఉండొద్దా ఏం కవిత్వం అయ్యా సిద్ధాడు తినాడు పోతాను ఏమో బాబు ఆయన రాయించాడు నాకేం తెలుసాను మహాసాత్వికుడు పోతాడు అది కొడుకు కాస్త గట్టుడు నీ రోగం ఎంత ఉందా అని అమాంతం దిగిపోయి పెద్ద రాయి తీసి బయలుదేరాడు తీసి మామయ్య మామయ్య అని కొడుకు బయలుపడాడు ఆ పడాడా కూర్చొచ్చాడు అవన్న తిరుగుతున్నాడు మామయ్య బాయిన పడ్డాడంటే తాడు ఓకేనా పనులు తీసుకొని రావాలి కానీ పరిగెత్తుకొని వచ్చి ఏం చేస్తావయ్యా ఎలా తీస్తావు బయలుపడని వాడిని కొడుకు బాబు చెప్తే ఏం చేయాలి నువ్వు ఓకేని తీసుకోవాలి ఓ తాడు చూసుకోవాలి నలుగురు కూరగాయలు చూసుకోవాలి అని ఏర్పడిన సౌత పరిగెత్తుకునే తెల్ల తీస్తావయా అన్నాడు అవుద్దా బావా అర్థమైందా అని అప్పుడు పోతాడు అర్థమైందా బావా అని ఒక కొడుకే ఇంత దిగులుంటే జగత్తు మొత్తం ఆయన సంతానం ఆయన పిల్లలకు బాధ ఉంటే ఆయనకి నీలాంటి తొందర ఉండదా ఆర్తి ఉండదు అని తీసుకొని వస్తాడా నువ్వు పిలుచుకొచ్చిన వాడు ఏమైనా అయితే ఏం చేస్తావు దాని పేరు వాత్సల్యం అంటారే అది అలాగే ఉంటుంది పరమాత్మలో ఆ వాత్సల్య గుణం లేలినాడు మనమే కాబడతాం మనమే కాబడతాం అందుకే స్వామి ఇక్కడ అలా కాకుండా అలాంటి లోపం లేకుండా గరుడ వాహనారూఢుడై ధర అరి శంఖ చూడండి చర్మ అతి గద ఇషు చాప పాచాన్ శంఖము చక్రము గద చర్మము బాణము ధనస్సు పాశము అనేటువంటి అష్ట ఎనిమిది ఆయుధాలు ధరించి ఎనిమిది బాహువులతో అష్ట గుణ అష్ట బాహు ఇక్కడ గుణ అంటే ఆయుధాలు అష్ట గుణ అష్ట బాహు ఎందుకంటే గమనించండి చాలా చవత్కారమైన పదం అంత నారాయణ కవచం వాస్తవంగా మా రోజుల్లో ఒక ఆరు నెలలు చదివాను ఈ శ్లోకాన్ని 180 రోజులు చెప్పారు నారాయణ గారి రోజు ఒక పాదం ఒక్కొక్క రోజు ఒక పాదం ముందరికి పోదు ఈ ఆనంద అనుభూతి వేరు మనం ఇక్కడ ఉన్నాం ఎందుకంటే ఒక్కొక్కదా రహస్యం ఉంది ఉత్తమాట కాదు అష్ట గుణ అన్నాడు ఆయన గుణం అని ఏంటంటాం మనకున్న గుణాలు ఇక్కడ గుణం అంటే ఆయుధం అన్నాడు ఎలా అవుతాయి అంటే న్యాయంగా మనకు కూడా ఆయుధాలు గుణాలే ఎంత గొప్పవాడైనా ఎంత కోపం ఉన్నవాడైనా
దండం పెడితే ఏం చేస్తాడు? అపకారం చేయాలని దగ్గరికి వస్తాం. వాడు మంచి చూడండి వాడిని మనం ఏమంటాం తప్పండి అంటాడు. ఇప్పుడు వాడిని కాపాడింది ఏమిటి? మంచితనమే కదా. ఇది ఆయుధమా గుణమా? గుణమే ఆయుధం. ఆయుధం ఏం చేస్తుంది? ఎదుటివాడి బలాన్ని తగ్గిస్తుంది, మనను కాపాడుతుంది. అదే ఆసమంతా దుజ్యతేది ఆయుధం. అన్ని వైపుల నుండి యుద్ధం చేసేది అని అర్థం. అన్ని వైపుల నుండి అంటే దుర్మార్గుల నుండి, సన్మార్గుల నుండి, శత్రువుల నుండి, ఆపదల నుండి, విఘ్నముల నుండి, హానుల నుండి. చెడ్డవాణ్ణి కూడా మంచితనంతో గెలవచ్చు. వాడు చంపడానికే వచ్చాడు, చూసి అయ్యో వాడు మంచివాడండి పోనిద్దురు ఏమైంది. ప్రపంచ నిజమైన ఆయుధాలు గుణాలే. అందుకే ఏది ఏ పని చేసినానికి ఆ పేరు కదా. అందువల్ల గుణములే ఆయుధములు, ఆయుధములే గుణములు. పరమాత్మకు 8 గుణములు ఉన్నాయి, 8 ఆయుధములు ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్ళామనుకోండి, అష్టగుణ అపహత పాత్మ విజర విమృత్యు విశోక విజిగిత్స సత్యకామ సత్య సంకల్ప. ఇవి అష్టగుణాలు కదా. మనకుంటే ఆయనకుంటాయి, ఇవే అష్టగుణాలు. ఇవే అష్ట బాహుకు అంటే ఆయుధములు అవే, ఆయుధములు ధరించేటువంటి బాహువులు అవే, ఇవే గుణములు. పరమాత్మ వైకుంఠం ఎలా ఉంటాడో అష్టభుజుడిగా ఉంటాడు, అష్ట ఆయుధాలతో ఉంటాడు. 8 భుజములతో మనకు స్వామి గోపికల కనపడ్డాడు. ఎవరు కనపడ్డారు? కృష్ణావతారంలో గోపికల కనపడ్డాడు అష్టభుజం. ఎప్పుడు కనపడ్డాడు? వెన్న దొంగతనం చేస్తుంటే దాన్ని వారించాలని గోపికలు వెన్న కుండను ఉట్టి అంటే మన ఉట్లు ఉంటాయి పైన, ఉట్టి మీదే పెట్టారు. పెట్టి ఆ ఉట్టికి ఒక గంట పెట్టారు, తాడు వేద పెట్టుకున్నారు లోపల గదిలో. మనం ఈనాడు బ్యాంకుల్లో పెట్టాం చూడండి, ఏంటిది దొంగలు వస్తే మోగుతుంది అలారం, అలారం సైర్ అనేది అంటాం కదా, అట్లా అలా ఏర్పాటు చేశారు. ఈయన వచ్చాడు, వచ్చి కింద లేదు పైన ఉంది. సరే మంచిదే పిల్లలు, అరే వంగురా నువ్వు నాడు నువ్వురా వాడి మీద నువ్వురా. ఓ ముగ్గురు నుంచి మీద పైన ఎక్కాడు. పైకి ముట్టుకునేసరికి వెళ్ళా పట్టుకునేసరికి వెళ్ళా బెల్లు మోగబోయింది. అమ్మ వీళ్ళకి ఆగమం బాగానే చేస్తాను అనుకున్నాను, ఆగమం చేస్తాను కదా. పెరవాళ్ళు ఆరిపి చేస్తుంటే ఏం చేయాలి? గంట పోవద్దా, ఆగమం చేస్తాను వచ్చి వీళ్ళకు అనుకున్నాను. మరి తర్వాత వస్తాను లేదు, కానీ ఓ 2 చదువుతో గంటను పట్టుకున్నాడు గట్టిగా, ఓ 2 చదువుతో కుండను పట్టుకున్నాడు, ఇంకో 2 చదువుతోటి వెన్న తీసి చుట్టూ అండకు పెట్టాడు, మరో 2 తీసుకొని తాను తింటున్నాడు. ఎన్ని అయ్యాయి? ఇలా దగ్గర ఇచ్చాడు గోపిక. వాళ్ళు అక్కడి వాళ్ళే కాబట్టి అంత మనలోకి మన మనమేలే. భర్త బయట ఉన్నప్పుడు వేట వేసుకుంటాడు, కానీ ఓ కోటు సూటు టై బూట్లు ఇవన్నీ ఇంట్లో వాళ్ళ దగ్గర అవి నేర్చుకుంటారు, నిజ రూపాన్ని చూపెడతారు కదా. అలాగే స్వామి కూడా వీళ్ళంతా మన వాళ్ళే కాబట్టి ఇంటి పేరు వాళ్ళని నిజ రూపాన్ని చూపించారు. అందుకే పరమాత్మ అష్టగుణ అష్ట బాహు. నెత్తాంగి పద్మ పదకేంద్ర పృష్టి దరారి చర్మాతి గదేపి చాప వాచాన్ దధాన అష్టగుణ అష్టబాహు ఎరేటు మాము రక్షతు. ఈ శ్లోకం మొదలుపెట్టి ఇంకో పోకుండా అవుతుంది కాబట్టి రేపు చెప్పుకుందాం. అది మనం వివరంగానే చెప్పుకున్నాం నారాయణకి అవసరం కాబట్టి. ఎంత అంటే వీలు మరి 6 3 ఏం కాదు, రోజు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీశ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అస్మది గురుభ్యో నమః. మంచి భాగవతానికి బీజం కాబట్టి తర్వాత కాదు ఏమైనా దాన్ని వచ్చి దీంతో సంవత్సరాలు.